హాయ్ హలో నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం అండి. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. ఆత్మీయుల కార్యక్రమము, ఆనందంగా మీ అందరితోటి మాట్లాడే కార్యక్రమం అండి. సరే, కొన్ని చిన్న అంతరాయం వల్ల మన గెస్ట్ కొంచెం లేటుగా రావడం జరిగింది. ఎంతో విలువైన సమయంలో ఉన్న వారు మన ఎన్ఆర్ఐకి ఇచ్చినటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వారు మనతో మాట్లాడడానికి వచ్చారు. ముఖ్యంగా ముందుగా కవిత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. కొంచెము ఆలస్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను కాబట్టి మిత్రులందరూ కూడా దయచేసి క్షమించాలి. సరే, మన జీవితంలో మనం ఎన్నో చూస్తుంటాము కాబట్టి ఈ రోజు కార్యక్రమం ప్రారంభించే ముందుగా ఒక చిన్న రెండు మాటలండి. ఆమె మాట ఎన్నో జీవితాలకు వెలుగుబాట. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆమె అంటేనే ఒక ప్రత్యేకత. ఎన్నో ఎన్నెన్నో ఏం గురించి చెప్పాలన్నా, ఎలా చెప్పాలన్నా కూడా వారి గురించి చెప్పాలంటే చాలా చాలా విషయాలు చెప్పాలి, చాలా చాలా విషయాలు మనం మాట్లాడాలి. కాకుంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నానండి. ముందుగా చెప్పాలంటే, నీకంటే ఎక్కువ ఉన్న వారిని చూసి బాధపడకు, నీకంటే తక్కువ ఉన్నారని చూసి సంతోషపడు. ఇలాంటి ఎన్నో రకాల మాటలతో, స్ఫూర్తిదాయకమైనటువంటి ఎన్నో మాటలతోటి ప్రతిరోజు ఎందరికో నిర్దేశం చేస్తున్నారు మన ఈరోజు ప్రత్యేక అతిథి అండి. వారందరి జీవితాల్లో ఎందరో జీవితాలకు వెలుగులు నింపుతున్నారు. ఇంకా చెప్పాలంటే వారి గురించి ఒకటే ఒక మాట అండి, వారితోటి మాట్లాడుతుంటే చల్లని కుండలోటి మంచినీరు తాగినంత ఆనందంగా ఉంటారండి. వారెవరో కాదండి, ప్రముఖ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి డాక్టర్ కవిత అజయ్ గారండి. వారు ఈరోజు మన ప్రత్యేక అతిథిగా మన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు ఎంతో ఎక్కడ వేరే కార్యక్రమంలో ఉన్నా సరే మన దగ్గరకు వచ్చేసి ఈరోజు మనతో మాట్లాడటానికి సమయం కేటాయించారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు అండి. నమస్కారం అండి డాక్టర్ కవిత గారు. నమస్కారం రవి గారు. చాలా సంతోషం అండి, మీరు ఎంతో బిజీగా ఉన్నా సరే మాకు కొద్దిగా లేట్ అయినా సరే మీరు మీ సమయాన్ని మాకు కేటాయించారు, ధన్యవాదాలు అండి. మీరు ఎందరికో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అండి. మీరు ప్రతిరోజు కూడా ఎంతో బిజీగా ఉంటారు, మా కొరకు ఈరోజు మీ సమయాన్ని కేటాయించారు. ముఖ్యంగా ముందుగా మా ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు అండి. కవిత గారు, మనం కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభించుకునే టైంలో మీరు మామూలుగా మాటలతో కాకుండా చిన్న చిన్న పాటలతోటి మీరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పని మాకు తెలుసు. అలా ఒక చిన్న పాటతోటి మీరు కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నానండి మా ఎన్ఆర్ఐ శ్రోతలందరికీ. Yeah, and thank you, Ravi Garu. And first of all, I have to convey my sorry. Late I poyanu, sorry. And andriki NRI radio kutumba sabbil andriki kuda, it's my pleasure. Me andrito gadpadam chala santoshanga undi. So Ravi Garu annaru kada paatato start chestunnamani. So ee roju mana topic kuda life is beautiful. Ante andri jeevithalu evariki unda cheppandi, prati okkari jeevitham aanandanga santoshanga gadukovalani koru. యా, సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అది ప్రతి ఒక్కరి లక్ష్యంగా మనం పెట్టుకోవాలండి. అందరము కూడా మన చేతుల్లో ఉన్నదే, ఏదో మన చేతుల్లో, ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. సో మన జీవితాన్ని బ్యూటిఫుల్ గా మార్చుకునే లక్ష్యం కనుక మనం అందరం పెట్టుకొని, ఆ లక్ష్యాన్ని నేను రవి గారు అడిగారు కదా ఒక పాట రూపంలో చెప్పండి అని, సో పాటతో మనం స్టార్ట్ చేద్దాం. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, ప్రయత్నమా నువ్వు గమ్యమా తీర్చి చెప్పవే సంకల్పమా, ఇంతలో చేరువే అంతలో దూరమే అందవా లక్ష్యమా. సో మనందరి కోరిక అదే కదండి, మన ముందే ఉంటుంది. ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటావు, నేను సన్నబడాలని, వెయిట్ లాస్ అవ్వాలని, జీవితంలో ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని, డబ్బు సంపాదించాలని, ఇలా రకరకాల లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటాం. కానీ అంతలోనే అందుతూ ఉంటుంది, మళ్ళీ దూరం అయిపోతూ ఉంటుంది మన లక్ష్యం కదా. మరి అలాంటప్పుడు నిరుత్సాహపడాలా, కుంగిపోవాలా? లక్ష్యాన్ని చేరుకునే వరకు అలు పెరుగుని పోరాటం చేస్తూనే ఉండాలి. మనందరి నేస్తం మన లక్ష్యమైనప్పుడు లక్ష్య సాధన అనేది పెద్ద కష్టమేమీ కాదండి. సో రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా లక్ష్యమా, ఎక్కడ వాళ్ళను చెప్పు నువ్వే
ఖచ్చితంగా ఖచ్చితంగా వన్ ఫైన్ డే వి కెన్ అచీవ్ అవర్ గోల్. యా ఏమంటారు మీరు? ఎస్ఎండి రవి గారు, మీ కోరిక మేరకి పాట పాడేశాను నేను. చాలా సంతోషం అండి. ముఖ్యంగా చెప్పాలంటే మా ఎన్ఆర్ఐ శ్రోతలందరి తరఫున కూడా మీకు ప్రత్యేకంగా మరోసారి సుస్వాగతం అండి. ఇదే విధంగా చెప్పాలంటే మీరు లక్ష్యం గురించి చెప్తున్నారు, మీరు ఈ లక్ష్యాన్ని ముందుగా ఎంచుకున్నారా? మీ కుటుంబ నేపథ్యము, మీ చదువుల గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి కొంచెం తెలియపరచగలరు? అయ్యా అండి, సో నిద్ర పోనివ్వని కలలు కనండి అన్నారు కదా కలాం గారు, ఆ నిద్ర పోనివ్వని కలల్ని నేను నా 8th or 9th స్టాండర్డ్ నుంచి కంటున్నాను రవి గారు. సో అంటే ఒకటే లక్ష్యం, ఒకటే ధ్యేయం. అంటే నాకు నాకు నేను నేను ఒక వేల మంది నా కళ్ళ ముందు నేచర్ స్పీచ్ కి ఇన్స్పైర్ అయిపోయి మోటివేట్ అయ్యి చప్పట్లు కొడుతున్నట్టుగా నేను ఊహించుకునేదాన్ని, కళలు కనేదాన్ని. ఆ కళ నిజం కావాలి అని ఇంకా నేను అంటే ఐఎమ్ ట్రైయింగ్ టు అచీవ్ ఇట్. ఇప్పుడు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో నేను మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అని నా కళ. సో ఈ సందర్భంగా అంటే నాకు నా కుటుంబం ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది అనేది ఇక్కడ చాలా చెప్పుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల వయసులో నాకు ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టాను మేము. నేను నాకు అమ్మ వాళ్ళు తొందరగా పెళ్లి చేసేసారు, ఒక గవర్నమెంట్ జాబ్ అబ్బాయి దొరకగానే అయిపోతుంది మా బాధ్యత అనుకొని పెళ్లి చేసేసారు. కానీ అక్కడ అక్కడ తీరని కోరికలు అంటే నేను చదువుకోవాలి అని ఉన్న నా బలమైన కోరికని నా హస్బెండ్ ఆఫ్టర్ మ్యారేజ్, తను నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయితే డిగ్రీ బిఎడ్ పిఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఎస్సీ సైకాలజీ, ఆఫ్టర్ దట్ నేను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేయడం జరిగింది. తర్వాత అన్నామలై యూనివర్సిటీలో మళ్ళీ స్పెషలైజేషన్ అంటే కౌన్సిలింగ్ కి ఏదైతే నాకు ఎన్రిచ్ చేసుకోగలుగుతాను, సైకాలజీకి సంబంధించిన కోర్సెస్ అన్ని ఒకటి 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 చేసుకుంటూ వచ్చాను. ఇంకా చెప్పాలంటే పెళ్లి అయిన తర్వాత 16 సంవత్సరాలు కంటిన్యూస్ గా నేను చదువుకున్నానండి. అటు పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, ఇంకా ఏంటి అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండి నేను అందరి సహకారంతో మా వాళ్ళందరూ, ఈరోజు ప్రౌడ్ గా చెప్తాను నేను, కేవలం జాయింట్ ఫ్యామిలీలో ఉండడం వల్లే నేను ఇన్ని క్వాలిఫికేషన్స్ సంపాదించుకోగలిగాను. నా ఇన్లాస్ కానీ, మా మరిది వాళ్ళు కానీ, తోటి కోడళ్ళు కానీ, ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ అలాట్. అండ్ నా మా పేరెంట్స్ గురించి, మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయీ అండి, మాది తెలంగాణ మంచిర్యాల జిల్లా మాది. సో పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నా ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఇప్పుడు ఎన్ఆర్ అయితే యుఎస్ లో సెటిల్ అయ్యారు. సో మా అందరి సపోర్ట్ అటువైపు ఇటువైపు, అంటే ఒక్కరు ఒక వ్యక్తి జీవితంలో ముందుకెళ్ళాలి అంటే ఒక్కరిగా సంపాదించుకోలేమండి. అది ఎప్పుడు కుటుంబం ఇచ్చే సహాయ సహకారాలతోని, ఎంకరేజ్మెంట్ తోనే సాధ్యపడుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను ఏంటి అంటే ఒక్కటండి, ప్రతి ఒక్కరికి ఎంత సంకల్పం అంటే ఒక వజ్ర సంకల్పం. మన సంకల్పం ఎంత బలంగా ఉంటే ప్రపంచం అంతా కూడా మనకి సహకరిస్తుందండి. లా ఆఫ్ అట్రాక్షన్. సో ఫస్ట్ మన దగ్గర అది ఉండాలి. ఇప్పుడు మనం పెట్టుకునే బ్యూటిఫుల్ లైఫ్ చేసుకోవాలి, మన లైఫ్ ఆనందంగా మలుచుకోవాలి అంటే ఎవరో వచ్చి చేయరు, అది మన వల్లే సాధ్యపడుతుంది. బట్ ఆల్ ద టైమ్స్ వాట్ వీ డూ, ఎవరో వచ్చి నాకు హెల్ప్ చేస్తారు, నన్ను ముందుకు నడిపిస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు మోటివేషన్ కోసం. బట్ అది ఆ మోటివేషన్ మనలో నుంచి రావాలి. యా నిజంగా చాలా మంచి విషయాలు చెప్తున్నారు. సరే మేడం, మీరు సైకాలజిస్ట్ గా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు, అసలు ఈ ప్రయాణ గమనం ఎలా సాగింది, ఎలా ప్రారంభమైంది? అయ్యా అండి, సో ఒక చెప్పాను కదా 8th 9th స్టాండర్డ్ నుంచే నన్ను నేను కౌన్సిలింగ్ వైపు, సైకాలజీ వైపు ఒక అస్పష్టమైన ఆలోచనలు ఉండేవి. అంటే నేను
సలహాలు ఇవ్వడము, నా సలహాలు అందరికి నచ్చడము, అందరూ నన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతుండడము, అప్పుడు ఇది నాకు కౌన్సిలింగ్ సైకాలజీ ఇవేవి తెలీదు చిన్న ఏజ్ లో. ఆ సరే మెల్లిమెల్లిగా అంటే మాటల్నే పెట్టుబడిగా పెట్టుకుని నేను పెరిగానన్నమాట. సో ఆ మాటల్ని అంటే నా మాటలకి ఇంత ప్రభావితం అవుతారా అన్న విషయం అర్థమైన తర్వాత నేను బిఎడ్ చేశాను. బిఎడ్ లో సైకాలజీ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఉండింది. సో అక్కడి నుంచి ఎస్ ఈ ఫీల్డ్ లో అంటే ఎక్కడైతే అంటే మనం ఆ ప్యాషన్ అనేది ఉంటుంది కదండి, ప్యాషన్ ఉన్న చోట మనకి అలసట ఉండదు. ఎన్ని ఎన్ని గంటలైనా కష్టపడతాం అక్కడ అలసటకి ప్లేస్ ఉండదు. సో సైకాలజీ, టీచింగ్ సైకాలజీ, ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషన్ ఈజ్ మై ప్యాషన్ అని నేను గుర్తించిన తర్వాత దీన్ని నేను ప్రొఫెషన్ గా తీసుకున్నాను. తీసుకొని నా పర్సనల్ లైఫ్ లో కానీ నా ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే ఎక్కడ మళ్ళీ డీవియేషన్ లేకుండా నా పర్సనల్ లైఫ్ లో ఎక్కడ ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ కూడా లేదు. అంటే నేను సొసైటీ కోసం ముందుకొచ్చి నా వంతు సర్వీసెస్ నేను ఇస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ పర్సనల్ లైఫ్ లో కూడా డిస్టర్బెన్స్ రాకుండా నేను అదే చెప్తుంటాను. సో ఒక ప్రొఫెషనల్ లో సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటేనే మనం ఒక సక్సెస్ఫుల్ ఇండివిజువల్ గా ముందుకెళ్ళగలుగుతాం. సో రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తో నేను ముందుకెళ్తున్నానండి. చాలా సంతోషం అండి. అదే విధంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ప్రతి కుటుంబానికి కావాలని చెప్పి మీరు అంతర్గతంగా తెలియజేస్తున్నారు, ఎన్నో విషయాలు చెప్తున్నారండి. అదే మీరు కొన్ని విషయాలు కూడా చెప్పారు, మీరు ఖచ్చితంగా కుటుంబానికి ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత పెద్ద హోదాలు ఉన్నా సరే కుటుంబానికి సమయం ఇవ్వాలని కూడా మీరు చాలా చాలా కార్యక్రమాలు చెప్పారు. వాటి గురించి తర్వాత ప్రస్తావిస్తూ ఇప్పుడు ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. మీరు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేశారని తెలిసింది సమాజానికి, ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ రవి గారు. సో ఒక బాధ్యతాయుతమైన సైకాలజిస్ట్ గా, మానసిక నిపుణురాలిగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో చాలా ఒక మంత్రణము అంటాం, కౌన్సిలింగ్ అనేది, గైడెన్స్ అనేది అవసరం అండి. చాలా కుటుంబాల్లో కావచ్చు సమ్ టైమ్స్ ఈవెన్ ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి ఈవెన్ సూసైడ్ అటెంప్ట్ దాకా కూడా వెళ్తున్న వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. సో మరి వీరందరికీ ఒక ఆల్ ద టైమ్స్ నేను డైరెక్ట్ గా నేను వెళ్ళి కౌన్సిలింగ్ చెయ్యలేను అని అనిపించి నేను 2017 లో డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేశానండి. సో అక్కడ నేను డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఓన్లీ కౌన్సిలింగ్ అనే కాకుండా డాక్టర్ కవిత అజయ్ టాక్స్ అండ్ వెబినార్స్ కండక్ట్ చేస్తూ అండ్ కవితత్వ కథలు అని రీసెంట్ గా నేను ఒక కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేశాను. ఇందులో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే చిన్నపిల్లలకి నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ని, మీరు ఇలా ఉండాలి, మీ పర్సనాలిటీని ఇలా డెవలప్ చేసుకోవాలి, మీ క్యారెక్టర్, మీ యాటిట్యూడ్ అని నేను చెప్పాను అనుకోండి, వాళ్ళకి అది నచ్చదు. మళ్ళీ ఎవరో టీచింగ్ చేస్తుంది, మా అమ్మ మా నాన్న మా టీచర్ చెప్పేదే కదా, ఈవిడేంటి కొత్తగా చెప్తారు అనుకుంటారు కదండి. సో వాళ్ళకి ఒక అత్తలాగా అంటే మేనత్తని ఇష్టపడని వాళ్ళు ఉండం కదా, మేనత్త అంటే మనకి అంత బ్లడ్ రిలేషన్. సో అత్త వచ్చి చెప్తే ఎంతో ప్రేమగా యాక్సెప్ట్ చేసేస్తారు పిల్లలు. సో ఈ సైకాలజిస్ట్ కవిత, డాక్టర్ కవిత అజయ్, కవిత అత్తగా మారిందండి కవితత్వ కథల ద్వారా. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. యు కెన్ వాచ్ మై స్టోరీస్ దేర్, అంటే ద స్టోరీస్ షేప్ యూ అని చెప్పేసి నేను కాన్సెప్ట్ చేస్తున్నాను. సో యూట్యూబ్ లో మీరు చూడొచ్చు, మీ పిల్లలకి షేర్ చేయొచ్చు. అండ్ పిల్లల్లో నాకు మళ్ళీ కాల్స్ వస్తున్నాయండి, మా పాప అసలు చాలా మొండిగా ఉండేదండి, మీ కథలు విన్న తర్వాత చాలా టాయ్స్ ఆర్గనైజ్ చేసుకుంటుంది, ఫుడ్ తొందరగా తింటుందని ఈవెన్ నాకు ఇయర్స్ నుంచి, యూకే నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే ఒక రెస్పాన్సిబుల్ సైకాలజిస్ట్ గా ఎన్ని కోణాల్లో నేను పబ్లిక్ కి రీచ్ అవుతే అంత నేను సాటిస్ఫై అయినట్టు, అంత సక్సెస్ అయినట్టు. యా, సో ఈ విధంగా నేను అండ్ షీరోస్ ఫౌండేషన్ అని చెప్పేసి నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను రవి గారు. ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే ఉమెన్ అంటే ఇప్పుడు ఒక ఫోర్ పిల్లర్స్ అండి. మనం లైఫ్ ని బ్యూటిఫుల్ గా మార్చుకోవాలి అంటే ఫోర్ పిల్లర్స్ ఉంటాయి, ఫిజికల్ ఫిట్నెస్, సైకలాజికల్ వెల్బీయింగ్, ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ సోషల్ కాంట్రిబ్యూషన్.
స్పిరిచువాలిటీ. సో ఈ నాలుగు పిల్లర్స్ లో కనుక మనం స్ట్రెంగ్థెన్ అయితే నేను మళ్ళీ మనం టాక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఈ నాలుగు పిల్లర్స్ పట్ల అవగాహన సొసైటీకి లేదు, చాలా వరకు లేదు. అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే సైకలాజికల్ వెల్బీయింగ్ ఉండకపోవచ్చు, ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలియకపోవచ్చు. ఇవి చాలా మందికి అసలు ఎమోషన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా తెలియదు. సరే, తెలవాల్సిన అవసరం లేదు, కానీ అవన్నీ పాటించడం అయితే మనకి చాలా అవసరం. సో మరి వీటన్నింటినీ ఒక మదర్ కనుక ఎడ్యుకేటెడ్ అయితే, అవేర్నెస్ ని నేను తెప్పించగలిగితే అన్న ఉద్దేశంతో షీరోస్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ కూడా నేను స్టార్ట్ చేశానండి. సో ఉమెన్ మారితే ఆ కుటుంబం మారుతుంది, ఒక మహిళ మారితే ఆ కుటుంబం తద్వారా ఆ కుటుంబం తద్వారా సమాజం మారుతుంది అన్న ఉద్దేశంతో ఆ మహిళల పైన ఫోకస్ చేస్తున్నాను. అది మళ్ళీ యూట్యూబ్ లో నేను షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ పిల్లల గురించి కవితత్వ కథల ద్వారా నేను ముందుకెళ్తున్నాను. అండ్ ఇంకా ఫుడ్ కాన్షియస్నెస్, ఫుడ్ అంటే చాలా మంది మనం ఏం తింటున్నాము అన్న ఒక ఆలోచన లేకుండా తింటున్నామండి. అంటే రెస్టారెంట్ కల్చర్ కి, జంక్ ఫుడ్ కి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్ కి, ఇలాంటి ఫుడ్ కి అలవాటైపోయి అమ్మ చేతి వంట, కమ్మని వంటకి దూరం అవుతున్నాం. సో అలా కాకుండా మనం తింటున్న దాని మీద కొంత కాన్షియస్నెస్, కొంత మైండ్ఫుల్నెస్ అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో కవీస్ కిచెన్ అని చెప్పి కూడా నేను యూట్యూబ్ లో వంటలు కూడా వండి షేర్ చేస్తూ ఉంటానండి. సో వాటి క్యాలరీస్ కానీ ఏముంటుంది, ఏం తింటున్నాము, ఆ కాన్షియస్నెస్ డెవలప్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వంటతో పాటు సైకాలజీని చెప్తాను. ప్రత్యేకంగా మహిళలకి మీరు వినండి అంటే వాళ్ళు వినకపోవచ్చు. వంటలకు ఇంట్రెస్ట్ ఉన్న మహిళలకి వంటలు ఇంట్రెస్ట్ కాబట్టి వంట చేస్తూ వాళ్ళకి చూపిస్తూ ఒక అంశం తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రెసివ్నెస్ ఉంది, కోపం, ఎందుకు కోపం వస్తుంది, కోపం వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటి, దాని వల్ల ఎంత మన బాడీకి ఎంత నష్టము, రిలేషన్స్ ఎంత డామేజ్ అవుతాయి, ఇవన్నీ ఒక వంట చేస్తూ చెప్పాననుకోండి పనిలో పనిగా వినేస్తారు. సో ఎటు వచ్చి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఆల్వేస్ డైరెక్ట్ కనెక్టివిటీ ఉండాల్సిన సందర్భం ఉండదు కాబట్టి మనకి టెక్నాలజీ ఉంది, అవకాశాలు ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ ద్వారా నేను సైకలాజికల్ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తున్నానండి. చేసే పనిలో రెండు రకాల ఉపయోగాలు ఉపయోగిస్తున్నారు మీరు ఇక్కడ, అటు వంటకాల నుంచి చెప్తున్నారు ప్లస్ వాళ్ళకు మీరు ఇవ్వాల్సిన సందేశాన్ని కూడా ఇస్తున్నారు. అంటే ఇలా బహువిధంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారండి, చాలా సంతోషం అండి. సరే, దాంతో పాటు కూడా మీరు స్మార్ట్ లివింగ్ అంటున్నారు, దాని గురించి కొంచెం వివరిస్తారా? అండి, స్మార్ట్ లివింగ్ ఇట్స్ రియల్లీ, రవి గారు మనకి ఎంత టైం ఉందండి? నో మోర్, మీరు మాట్లాడండి, ఇంకొక కంటిన్యూ చేద్దాం. నేను చెప్తాను, ఒక 5 నిమిషాల ముందు మీకు చెప్తాను. స్మార్ట్ లివింగ్ గురించి చెప్తున్నారు కదా, దాని గురించి చెప్తారా? తప్పకుండా. సో నౌడేస్ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ స్మార్ట్. ఒకప్పుడు మొబైల్ ఫోన్ ఎలా ఉండేది, ఒకప్పుడు టీవీ ఎలా ఉండేది, ఒకప్పుడు ల్యాప్టాప్ ఎలా ఉండేది, అసలు ప్రపంచం ఎలా ఉండేది. ఈ లాక్డౌన్ పీరియడ్ ని కూడా ఎంత స్మార్ట్ గా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం కదా. సో మరి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. స్మార్ట్ లివింగ్, మన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గా మలుచుకోవాలి అంటే వీ హావ్ టు లివ్ స్మార్ట్. సో హియర్ ఇట్ ఈస్ అన్ ఆక్రోనిమ్, హియర్ ఇట్ ఈస్ ఆక్రోనిమ్ SMART. Yes, S for I'm going to define something which is very, very useful and manaki andram kuda aalochinchalsina avasaram undandi. Self-awareness ante sviya avagahana, mana gurinchina manaki avagahana anedi mana jeevithamlo chaala chaala avasaram. Who am I? Asalu nenu evarini? నేనేంటి, నా సెల్ఫ్ ఎస్టీమ్, వాట్ వి కాల్ ఎస్ ద సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం, సెల్ఫ్ రెస్పెక్ట్ ని డెవలప్ చేసుకోవడం. చాలా మంది ఈ ప్రపంచంలో చాలా తెలివైన వాళ్ళు ఉంటారు కానీ 10 మందిలో మాట్లాడాలంటే భయపడతారు. ఎందుకు మాట్లాడాలంటే భయపడడం అంటే వాళ్ళ పట్ల వాళ్ళకి స్వీయ అవగాహన సరిగ్గా లేదు. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు. సో వాళ్ళ పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటారు. మనకి ఇక్కడ శ్రీకృష్ణ భగవానులు ఒకటి అద్భుతమైన శ్లోకం చెప్పారండి, సెల్ఫ్ అవేర్నెస్ గురించి, సెల్ఫ్ లవ్ గురించి, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి. ఉద్ధరేదాత్మైనాత్మానం నాత్మానం అవశాదయే ఆత్మైవ హ్యోత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. అంటే
ఉద్ధరేది ఆత్మనాత్మ. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఎన్రిచ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఇది నీ జీవితం, నువ్వు బాగుపడాలి, అమ్మ నాన్న టీచర్ ఫ్రెండ్ చుట్టాలు వచ్చి మనని ముందుకు నడిపించదు. ఎందుకంటే దిస్ ఇస్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. అండ్ సెకండ్ లైన్ లో ఏం చెప్తారంటే మనకి, నెవర్ 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 డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు నిన్ను తక్కువ చేసుకోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, బక్కగా ఉన్నా, ఎత్తుపల్లు ఉన్నా, నత్తి ఉన్నా, కుంటి ఉన్నా, గుట్టి ఉన్నా, నీలా ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. నిన్ను నువ్వు ఫస్ట్ గుర్తించుకో, అప్పుడు నిన్ను నువ్వు అస్సలే తక్కువ చేసుకోవు. అండ్ థర్డ్ లైన్ లో ఏం చెప్తారంటే మనకి, యూ హ్యావ్ టు బికమ్ ది బెస్ట్ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్, గైడ్, టీచర్, వాట్ నాట్. అంతగా నీకు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. అండ్ లాస్ట్ లైన్ లో ఏం చెప్తారంటే, నెవర్ ట్రై టు బికమ్ ఎనిమీ టు యువర్ సెల్ఫ్. ఎప్పుడు నీకు నువ్వు శత్రువుగా మారకు. ఎప్పుడు మనకి మనం శత్రువుగా మారుతామండి? ఎప్పుడైతే మన లోపల ఉన్న శత్రువులు, బయట శత్రువులు ఎవ్వరూ మనని ఏం చేయలేరు. మన లోపల ఉన్నారు శత్రువులు, ఉన్నాయవి కోపం, ద్వేషం, పగ, జెలసి, ఇలా రకరకాల బద్ధకం, పోస్ట్ పోన్మెంట్, అసహనం, చిరాకు, విసుగు, ఇలా ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్ని మనలో ఉంటాయి. ఎప్పుడైతే వాటన్నింటినీ ఓవర్కమ్ అవుతామో అప్పుడు మన జీవితాన్ని అందంగా, ఆనందంగా మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి కదండి. ఎస్, సో దిస్ ఇస్ అబౌట్ ద స్మార్ట్ లివింగ్ లో. ఎస్, స్మార్ట్ లో ఫస్ట్ ఎస్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, లైఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తానండి. ఒక ఫ్యామిలీ, మామూలు ఆల్టో కార్ ఉంటుంది వాళ్ళకి, చాలా హ్యాపీగా ఆల్టో కార్లు బయటకు వెళ్తుంటారు, పిక్నిక్స్కి వెళ్తుంటారు, షాపింగ్కి వెళ్తుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పటి వరకు ఆ పక్క ఇంట్లో ఒకరు స్విఫ్ట్ డిజైర్ కారు కొనుక్కుంటారు, ఏసీ కారు కొనుక్కుంటారు. అప్పటిదాకా ఆల్టో నచ్చిన వాళ్ళకి ఎదురింటి వాళ్ళు స్విఫ్ట్ కొనుక్కోగానే స్టార్ట్ అయిందండి దుఃఖం, బాధ, ఏడుపు. అరే మాకెందుకు లేదు ఏసీ కారు, ఇన్ని రోజులు సంతోషంగా ఎంజాయ్ చేసింది విషయం మర్చిపోయి కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏం జరిగింది, స్ట్రెస్ కి గురి అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం లైఫ్ సాటిస్ఫాక్షన్ లో ఉంటామో, ఎస్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకన్నా చాలా మంది నాకున్న ఫెసిలిటీస్ లేకుండా ఉన్నారు, ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్. ఇక్కడ లైఫ్ సాటిస్ఫాక్షన్ లో నేను ఒక టూల్ చెప్తుంటానండి, అంటే ఒక మనకి మనం పెట్టుకోవాల్సిన ఒక ట్రాన్స్ఫార్మేషన్ టెస్ట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ టెస్ట్. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి మనకు మనం ఎందుకు అదృష్టవంతులం, కృతజ్ఞతా భావాన్ని గనుక మనం అలవరుచుకుంటే కంప్లైంట్స్ అనేవి అసలు ఉండవండి. లైఫ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్, ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మా నాన్నలు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది మాట్లాడరాని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది అందమైన ప్రపంచాన్ని చూడలేని వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరికన్నా కూడా మనం చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఆర్ వి నాట్ బ్లెస్డ్, ఆర్ వి నాట్ బ్లెస్డ్? ఈ క్వశ్చన్ మనకున్న అసంతృప్తుల నుంచి బయటకి లాగి పాడేస్తుందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, గ్రాంటెడ్ టు గ్రాటిట్యూడ్, హక్కుగా అనుకునే హక్కు నుంచి గ్రాటిట్యూడ్ కి బయలుదేరుదాం, ప్రయాణం చేద్దాం. అప్పుడు మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. లేదంటే ప్రతి ఒక్కరిని గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం, అమ్మ చేసి పెట్టాలి, నాన్న సంపాదించాలి, తమ్ముడు నాకు అన్ని పనులు చేసి పెట్టాలి, ఫ్రెండ్ నాకే ఎప్పుడు చేసి పెట్టాలి, మరి నేను వాళ్ళకి ఏం చేస్తున్నాను అని క్వశ్చన్ మనం వేసుకోము. ఎప్పుడైతే ఈ గ్రాంటెడ్ జోన్ లో నుంచి గ్రాటిట్యూడ్ లోకి ప్రయాణం చేస్తామో మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆఫ్టర్ దట్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. ఎస్, ఇంతకుముందు మన శ్లోకాల్లో చూసాం, నాలో ఉన్న శత్రువుల్ని నేను యాక్సెప్ట్ చేశాననుకోండి అప్పుడు నేను ఓవర్కమ్ కాగలుగుతాను. నేను యాక్సెప్టే చేయలేదనుకోండి, నీకు కోపం ఉంది అని ఎవరైనా అన్నారు అనుకో, నాకెక్కడ కోపం, నేను చాలా కూల్ గా ఉంటాను తెలుసా అని దబాయించేస్తా. ఎప్పుడు నీకు చాలా బద్ధకం, నువ్వు ప్రొద్దున లేచి యోగా చేయొచ్చు కదా, నువ్వు వెయిట్ తగ్గాలి అంటే, ఏ కొంచెమే వెయిట్ ఉన్నా, నేను ఎక్కువ ఓవర్ వెయిట్ లేను, నాకేం కాదన్నారు డాక్టర్ గారని మనం కవర్ చేసుకుంటాం కదండి. సో సెల్ఫ్ యాక్సెప్టెన్సీ, మన లోపాలని మనం యాక్సెప్ట్ చేసుకోవడం కూడా, మనం వాటి నుంచి ఓవర్కమ్ అయ్యి తద్వారా మన జీవితాన్ని సంతోషంగా మలుచుకునే అవకాశం
ఉంటుంది. తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అవేర్నెస్ లో ముఖ్య పాత్ర పోషించేది పర్పస్ ఆఫ్ లైఫ్. ఎస్, హూ ఆమ్ ఐ, నా జీవిత ఉద్దేశం ఏంటి, నా వల్ల నాకు ఎలాంటి ఉపయోగం ఉంది, నా వల్ల నా కుటుంబానికి ఎలాంటి ఉపయోగం ఉంది, తద్వారా నా దేశానికి నేను ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను, అట్లీస్ట్ ఒక 10 మందినైనా నేను ప్రభావితం చేయగలుగుతానా, కొన్ని విషయాల్లోనన్నా నేను ఒక రోల్ మోడల్ గా ఉండగలుగుతానా అని ఒక్కసారి మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా అవసరం అండి. అండ్ సెల్ఫ్ అవేర్నెస్ లో మనకి పాజిటివ్ రిలేషన్ విత్ అదర్స్. ఎస్, ఒక్కరై రావడం, ఒక్కరై పోవడం, నడుమై నాటకం విదిరీలా, వింతయే బంధము తోడుగా రాదుగా తుదివేలా. ఒక్కరిగానే వచ్చాం, ఒక్కరిగానే పోతాం, కానీ మన పుట్టుక నుంచి చావు మధ్యలా మనమేంటో మన మనకున్న మన చుట్టూ ఉన్న వాళ్ళ వాళ్ళతో ఉన్న మన ఎమోషన్స్ ని బట్టే మనమేంటో తెలుస్తుంది కదండి. సో డూ వీ హ్యావ్ ద పాజిటివ్ రిలేషన్ విత్ అవర్ పీపుల్, మన చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, కలీగ్స్, సొసైటీలో వీఆర్ ద సోషల్ యానిమల్స్. మరి మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, మన ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఎలా మనం డెవలప్ చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్న అప్పటి నుంచి సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఎస్టీమ్, లైఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్, పర్పస్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ కూడా మన సైకలాజికల్ వెల్బీయింగ్ అండి, మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి ఇవన్నీ. సో ఒక్కసారి మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఆర్ వి సైకలాజికల్లీ ఫిట్ ఆర్ నాట్, ఇవన్నీ క్వశ్చన్స్ మీకు మీరుగా ఒక్కసారి పేపర్ మీద రాసుకోండి. ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు, నేను చెప్పిన ప్రతి పాయింట్ కి ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు, అట్లీస్ట్ 70% అబోవ్ ఉంటే యూఆర్ గుడ్, యువర్ సైకలాజికల్లీ ఫిట్, యువర్ సైకలాజికల్లీ ఫిట్, యువర్ మెంటల్ హెల్త్ ఈస్ గుడ్. యా, సో మై డియర్ ఫ్రెండ్స్, మనం సెల్ఫ్ అవేర్నెస్ స్మార్ట్ లో ఫస్ట్ లెటర్ ఫినిష్ చేసుకున్నాం స్మార్ట్ లివింగ్ లో. ఎస్, నెక్స్ట్ వన్ వచ్చేసి మోటివేషన్. ఎస్, ఎవరిని, మనల్ని మనమే నడిపించుకోవాలి అని శ్రీకృష్ణ భగవానులు చెప్పారు. ఎస్, వై, బికాస్ యు ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్, నో వన్ విల్ కమ్ అండ్ మోటివేట్ యూ. ఆ సందర్భాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీకు నువ్వుగా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి. మరి ఎందుకు మోటివేట్ చేసుకోవాలి, ఏం అవసరమని మోటివేట్ చేసుకోవాలి, ఎందుకంటే మన జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడానికి, హెల్దీగా మలుచుకోవడానికి అది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనల్ని మనం ముందుకి నడిపించుకోవాలి, మోటివేషన్. యా, సో ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తుంటానండి నేను, విజువలైజేషన్ టెక్నిక్. మరి ఎందుకు మోటివేషన్ తెచ్చుకోవాలి అన్నప్పుడు, మనం ఒక ఎస్, నేను 80 kgs వెయిట్ ఉన్నాను అనుకుందామండి. 80 kgs ఉంటే ఏం జరుగుతుంది, పిలవకున్నా కూడా 4 రోజుల్లో నాకు షుగర్ రావచ్చు, బ్లడ్ ప్రెషర్ పెరగచ్చు, ఎసిడిటీ రావచ్చు, ఈవెన్ హార్ట్ అటాక్ లాంటివి కూడా రావచ్చు కదండి. సో మరి నా టార్గెట్ ఏంటి, ఉన్న ఫలంగా నేను ఒక 15 kgs బరువు తగ్గాలనుకుంటున్నాను. దీనిని నేను విజువలైజ్ చేసుకోవాలి. మరి మోటివేషన్, నాకు ఆ మోటివేషన్, చాలా మంది నేను కంఫర్టబుల్ గా ఉన్నాను, నాకేం పెద్దగా మోకాళ్ళ నొప్పులు లేవు, నేనే మా ఇంకా చాలా నేను మోటివేషన్ ఇస్తూ ఉంటే ఏం చెప్తారంటే, మా హస్బెండ్ కి ఏం ఇబ్బంది లేదండి, నువ్వు చూడడానికి బాగానే ఉన్నావు అంటున్నారండి, మా వైఫ్ కి ఏం ప్రాబ్లం లేదండి, మా నాకంత కష్టంగా ఏమీ లేదండి, ఉన్న ఫలంగా నేను తగ్గాల్సిన పనేమి లేదు, రెస్టారెంట్ కి ఎప్పుడో నేను మేము నెలకు ఒక్కసారే వెళ్తామండి, ఇలా చెప్తూ ఉంటారండి. సో అలా కాకుండా ఎప్పుడైతే ఈ విజువలైజేషన్ టెక్నిక్ ని మనం ఫాలో అవుతామో, ఊహించుకోవడం మనల్ని మనం, నువ్వే గోల్ పెట్టుకున్నావు, మనమే, నేను వెయిట్ లాస్ గోల్ పెట్టుకున్నాను, నేను కోపాన్ని తగ్గించుకోవాలన్న గోల్ ని పెట్టుకున్నాను, కోపం వల్ల ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నా కోపం తన కోపమే తన శత్రువు అంట. సో నాకు కోపం వచ్చినప్పుడు నా కోపానికి నా భార్య,
నా భర్త నా పిల్లలు ఎలా అల్లాడిపోతున్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత నొచ్చుకుంటున్నారు. తర్వాత నేను వచ్చి సారీ 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 అని 100 సార్లు చెప్పిన మనసుకి అయిన గాయాన్ని మాత్రం నేను మార్చలేను కదా. నా కోపం వచ్చిన టైంలో వాళ్ళు పడ్డ బాధనైతే నేను తగ్గించలేను కదా. సో ఒక్కసారి విజువలైజ్ చేసుకొని నేను కోపం వచ్చినప్పుడు జరిగే అనర్థాన్ని విజువలైజ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ టైం నా కోపం తీవ్రత లెవెల్లో చాలా తగ్గిపోతుందండి. సో ఈ విధంగా మనల్ని మనం మన నెగటివ్స్ ని ఓవర్కమ్ కావడానికి మనం మోటివేషన్ చేసుకోవడానికి విజువలైజేషన్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. యా ఆఫ్టర్ దట్ yes గోల్ రవి గారు ఓకే మేడం మీరు కంటిన్యూషన్ యా యా సరే అండి. సో ఏ ఫర్ అచీవింగ్ అవర్ గోల్స్ ఎస్ నేను కోపాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాను, వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలనుకుంటున్నాను, ఒక కొత్త కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నా చుట్టూ ఉన్న మా స్ట్రీట్ లో 10 మందితో చాలా చక్కగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీతో పర్సనల్ లైఫ్ గడపాలనుకుంటున్నాను, ఇలా రకరకాల గోల్స్ మనకి ఉంటాయి. నేను ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇలా మనకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. మరి ఎందుకు గోల్స్ పెట్టుకోవాలి, ఎందుకు లక్ష్యాలు పెట్టుకోవాలి అంటే, సో మనం సంతోషంగా ఉండడానికి మనకి కొన్ని హార్మోన్స్ మన కారణం అండి మన బాడీలో. మీకు ఇక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్ చెప్తాను నేను బ్రీఫ్ గా. సో మనం ఒత్తిడికి గురైనప్పుడు మనకి మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అడ్రినలిన్ అండ్ కార్టిజాల్. దీస్ టూ హార్మోన్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ హార్మోన్స్. వీటి వల్ల మనకి రకరకాల సైకోసోమాటిక్ డిజార్డర్స్, హెడేక్, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈవెన్ సమ్ టైమ్స్ లీడ్స్ టు హార్ట్ అటాక్స్ ఆల్సో. సో మరి ఇవి చేసే నష్టం అంతా ఇంత కాదు. వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యే అవకాశం మనం ఇవ్వాలి. మీకు ఇక్కడ హ్యాపీ హార్మోన్స్ గురించి చెప్తాను. సో డోస్, DOSE, డోస్ అండి. డోస్ అంటే డి ఫర్ డోపమైన్, ఓ ఫర్ ఆక్సిటోసిన్, ఎస్ ఫర్ సెరటోనిన్ అండ్ ఈ ఫర్ ఎండార్ఫిన్. సో మనల్ని మనం మన జీవితాన్ని ఎలా మోటివేట్ చేసుకుందాము, సంతోషంగా గడపడానికి మోటివేట్ చేసుకుంటున్నాం చేసుకుంటూ మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటున్నాం. నేను సంతోషంగా ఉండాలి అనేది అల్టిమేట్ ఏ ప్రతి ఒక్కరి జీవితంలో ఎటొచ్చి మనం ఏ ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా, ఏం చేసినా కూడా సంతోషంగా గడపడం అనేది మన అందరి జీవిత లక్ష్యంగా పెట్టుకుందాం. సో దానిలో మనకి రోజు డైలీ డే టు డే లైఫ్ లో మనం ఎదుర్కొనే ఒత్తిడల వల్ల మనకి మన బాడీలో స్ట్రెస్ కి గురైనప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ అనే అడ్రినలిన్, కార్టిజాల్ అనే హార్మోన్స్ ని అదుపు చేయడానికి మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అయ్యే అవకాశం మనం ఇవ్వాలి. సో మీకు ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ చెప్తున్నాను ఏం చేస్తే మన గోల్స్ ని అచీవ్ చేయగలుగుతాం. మన ఇప్పుడు అల్టిమేట్ చాలా లక్ష్యాలు ఉన్నాయి, ఆ లక్ష్యాలన్నీ రీచ్ అవ్వాలి అంటే మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కామ్ గా ఉండాలి, ప్లెజెంట్ గా ఉండాలి. మరి ఆ ప్లెజెంట్ గా ఉండడానికి మనం ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి మన శరీరానికి అనేది నేను మీకు చెప్తున్నాను. సో డోస్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలండి, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ అండ్ ఎండార్ఫిన్స్. సో డీప్ డోపమైన్, డోపమైన్ అంటే ఏంటండి, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద గోల్ హార్మోన్, ఫోకస్ హార్మోన్. మనము జీవితంలో చాలా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం, మనం ఈ బిజీ లైఫ్ లో నిజంగా ఈ కరోనా అనేది మనకి చాలా నేర్పించిందని నేను అనుకుంటున్నాను. ఇంతకు ముందు ఇంత ఫ్రీగా గడిపే వాళ్ళమా, ఫ్యామిలీతో గడిపే వాళ్ళమా, అన్ని హాబీస్ కి కానీ ఇష్టాలకి కానీ మనం టైం కేటాయించామా, ఎంతసేపు డబ్బు 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 సంపాదించాలి, పైగా ఒక ముసుగు వేసుకుంటాం మనం, నా కుటుంబం కోసమే నేను డబ్బు సంపాదిస్తున్నాను, నా వాళ్ళ కొరకే నేను కష్టపడుతున్నాను, తప్పేంటి అనుకుంటాం. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి బ్యాక్ తిరిగి చూసుకుంటే మళ్ళీ మనం ఏదో కోల్పోయాము అన్న ఫీలింగ్ మనకి రాకుండా ఉండాలి అంటే మనం జీవితాన్ని చాలా తెలివిగా, చాలా స్మార్ట్ గా, చాలా అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ గడపడం అనేది చాలా అవసరం. సో డోపమైన్ ఎప్పుడు విడుదలవుతుంది మరి మన బాడీలో అంటే, కొత్త కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడం, కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవడం, కొత్త ఫ్రెండ్స్ ని ఏర్పరచుకోవడం,
చిన్న చిన్న లక్ష్యాలు. ఎస్, నేను ఈరోజు 1 అవర్ వాకింగ్ వెళ్ళాలనుకున్నాను, రీచ్ అయ్యానా? నేను ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తులు, కొత్త వ్యక్తులతో మాట్లాడాలనుకుంటున్నాను, కలిశానా? కొత్త వాళ్ళతో నేను పరిచయం చేసుకున్నాను, అట్లీస్ట్ ఒక స్మైల్ అయినా ఇచ్చానా? కొత్త హాబీ ఏర్పరచుకున్నానా? ఇలా మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనం డోపమైన్ రిలీజ్ అయ్యే ప్లెజర్ హార్మోన్. ఎస్, నేను ఈరోజు మా పాపతో 1/2 అవర్ గడిపాను. ఎంత బాగుంటుందండి, అన్ని పనులు పక్కన పెట్టేసి ఎంత హ్యాపీగా గడిపామనుకోండి, ఎంత సంతోషపడుతుంది పాప బాబు కదా. సో అలా చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని మనం, ఎందువల్ల అంటే డోపమైన్ మనల్ని మెంటల్లీ అలర్ట్ గా ఉంచుతుంది. యా, సో సెట్ డైలీ ఆర్ మంత్లీ గోల్స్. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల కూడా డోపమైన్ మన బాడీలో ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో ఫుడ్ కాన్షియస్నెస్, ప్రతి చోట కూడా మళ్ళీ ఫుడ్ కాన్షియస్నెస్, నేను ఏం తింటున్నాను, అందులో క్యాలరీస్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంత ఉంది, ఎంత వస్తుంది, ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ఇలా అన్ని చూసుకుంటూ ఫుడ్ కూడా ఇంటేక్ చూసుకుంటూ తినడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఈజ్ కాల్డ్ అస్ ద లవ్ హార్మోన్ అండి. లవ్, ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమించేస్తారు కదండి. ఎస్, సో లవ్ హార్మోన్, మీ రిలేషన్షిప్ ఎలా, మీ లైఫ్ పార్ట్నర్ తో మీరు ఎంత హ్యాపీగా ఉంటున్నారు. నా అబ్జర్వేషన్ లో నాకు వచ్చే క్లయింట్స్ కేసెస్ లో అయితే చాలా వరకు సమాజం కొరకి భార్యాభర్తలుగా ఉంటున్న వాళ్ళే తప్పించి 100% భార్యాభర్తలుగా ఉండే వాళ్ళు చాలా తక్కువ అండి. సో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు, ఎవరి ఎవరి లైఫ్ జోన్ లో వాళ్ళు ఉంటారు, ఎవరి బబుల్ స్పేస్ లో వాళ్ళు ఉంటున్నారు, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు వాళ్ళ కొరకే కాదు, ఒక కుటుంబం వాళ్ళ వాళ్ళ లవ్ అండ్ అఫెక్షన్, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ యాటిట్యూడ్ పైన వాళ్ళ పిల్లల పర్సనాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో బ్రాటప్ లో పిల్లలకి నేర్పించాల్సిన పర్సనాలిటీ, పిల్లల్ని షేప్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. కానీ ఎంతసేపు తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ కెరీర్, వాళ్ళ వాళ్ళ ఈగోస్ వల్ల పిల్లల ముందే చాలా గొడవ పడడం, ఆర్గ్యూ చేసుకోవడం, వాళ్ళకి క్వాలిటేటివ్ టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కి రిలీజ్ అయ్యే అవకాశమే కోల్పోతున్నామండి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ద లవ్ హార్మోన్. అండ్ ఎలా వస్తుంది మరి, ఎప్పుడెప్పుడు మనం ఏం చేస్తే లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆక్సిటోసిన్? ఇక్కడ 3 T's చెప్తానండి నేను. టచ్, ప్రేమ పూర్వక స్పర్శ. ఎంత మంది మన పిల్లలకి ప్రొద్దున లేచిన తర్వాత ఒక హగ్ ఇచ్చి, కిస్ ఇచ్చి, వాళ్ళకి డే అంతా కూడా ఎనర్జెటిక్ గా ఉంటుంది నాన్న అన్న ధైర్యం ఎంత మంది వేస్తున్నాం. పిల్లలు లేచేటప్పటికే పేరెంట్స్ వెళ్ళిపోతుంటారు, ఫాదర్ వెళ్ళిపోతుంటారు, మదర్ వెళ్ళిపోతుంటారు, తప్పదు, కరెక్ట్, ఏం కాదనను, మన కెరీర్ కూడా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం అది మిస్ అవ్వకుండా, ఆ లవ్ అండ్ అఫెక్షన్ మిస్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది, పేరెంట్స్ పైన ఖచ్చితంగా ఉంటుంది కదా. సో టచ్, ప్రేమ పూర్వక స్పర్శ, ఎంత వీలైతే అంత నేనున్నానన్న భరోసా మన స్పర్శ పిల్లలకి ఇస్తుందండి. ఆ తర్వాత టాక్ అంటే వాదనలకి తావివ్వని మాట. ఎంతసేపు మనం ఆర్గ్యూ చేయడానికే మాట్లాడేస్తుంటా, ఏరా నీకు సిలబస్ అయిపోయిందా, ఎంతసేపు 9 వరకే ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇలా కాకుండా పక్క కూర్చొని ఒక అడాల్సెంట్ చైల్డ్ తో ఫాదర్ మాట్లాడే తీరు ఎలా ఉండాలి ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే చాలా, అసలు పిల్లలు ఫ్రెండ్లీ పేరెంటింగ్, నాన్న చాలా పిల్లలకి ఫాదర్ ఒక విలన్ లా మారుతారు 14 సంవత్సరాల వయసు వచ్చిందంటే. అలా కాకుండా మా నాన్నే నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పగలిగేలాగా ఫ్రెండ్లీ పేరెంటింగ్ కనుక ఇచ్చినట్లయితే అసలు పర్సనాలిటీ డిజార్డర్స్ అనేవి ఉండవండి. ఆ తర్వాత ట్రస్ట్, నమ్మకం. మనం మన పిల్లల్ని, మన వాళ్ళని నమ్మితే వాళ్ళు అద్భుతాలు చేయగలుగుతారండి. కానీ మనం ముందే నమ్మము, ఆ నీ వల్ల అవుతుందా, వీడే డబ్బులు ఇస్తే వీడు పాడు చేస్తాడు, వీడు అక్కడ తిరుగుతాడు, ఇక్కడ తిరుగు, ఇలా ముందు పేరెంట్ ఆ నెగిటివిటీని వాళ్ళకి కన్వే చేసేస్తారు. సో అలా కాకుండా పిల్లల్ని నమ్మినప్పుడు, పిల్లల్ని అనే కాదు మన వాళ్ళని మనం నమ్మినప్పుడు వాళ్ళు అద్భుతాలు చేయగలుగుతారు. షో యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ దట్ యు లవ్ దెమ్ బై యువర్ టాక్, బై యువర్ టచ్ అండ్ బై ట్రస్టింగ్ దెమ్ హోల్ హార్టెడ్లీ, అన్కండీషనల్ లవ్. ఎంత మందిని ఇవ్వగలుగుతున్నాము అన్కండీషనల్ లవ్ అంటే కండిషన్స్ లేని లవ్ ఎంత మంది చేస్తాం. ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తానండి. లవ్ సీడ్స్,
లవ్ సీడ్స్ అంటే ప్రేమ విత్తనాలు. ఈ ప్రేమ విత్తనాలని చల్లుకుంటూ వెళ్దాం, చల్లుకుంటూ వెళ్దాం అన్కండిషనల్ గా. ఒక సైకాలజిస్ట్ గా నేను సమాజానికి ఒక అన్కండిషనల్ లవ్ ని నేను ఇవ్వాలనుకుంటున్నాను. నా వంతుగా నేను 100% ఇస్తున్నాను. ఒక డాక్టర్ గా, ఒక టీచర్ గా, ఒక ఫాదర్ గా, ప్రతి రోల్ ప్రతి ఒక్కరం కూడా మన వంతు అన్కండిషనల్ లవ్ సొసైటీకి, ఫ్యామిలీకి ఫస్ట్, తర్వాత సొసైటీకి మనం ఇస్తూ వెళ్తే రియల్లీ మన అందరి జీవితాలు బ్యూటిఫుల్ గా మలుచుకోవచ్చండి. అందులో నో డౌట్. సో ఇక్కడ మీకు ఒక చిన్న కథ ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి అన్కండిషనల్ లవ్ ని. ఎస్, ఒక 80 సంవత్సరాల ముసలాయన చాలా వంగిపోయి స్లోగా నడుస్తూ వెళ్తుంటాడు రోడ్డు పక్కన. వెళ్తూ వెళ్తూ ఆయన చేతిలో ఒక కట్ట ఉంటుంది, ఒక ఒక కవర్ లో, ఒక సంచిలో కొన్ని విత్తనాలు ఉంటాయి. ఏం చేస్తుంటాడు ఆయన, ఆ చేతి కర్రతోనే, అక్కడ వర్షం పడుతుంది, పడి ఉంటుంది అన్నమాట, భూమి మెత్తగా ఉంటది, ఆ కట్టెతో తన చేతి కర్రతోనే ఒక రంధ్రం చేస్తాడు, ఒక విత్తనం పెడతాడు, మళ్ళీ కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక విత్తనం, మళ్ళీ కొంత ఒక విత్తనం, అలా నాటుతూ వెళ్తుంటారు. ఇదంతా దూరం నుండి ఒక అల్లరి మూక చూస్తారు. 20-22 సంవత్సరాల పిల్లలు, అల్లరి అల్లరిగా తిరుగుతూ ఉండే పిల్లలు దగ్గరికి వచ్చి, ఏం ముసలడా ఏం చేస్తున్నావు, బాగానే ఏమో పెడుతున్నావు కదా అంటే, మనవడా చెట్లు నాటుతున్నా, విత్తనాలు పెడుతున్నాను అంటే, ఏం విత్తనాలు పెడుతున్నావు అని బిగ్గరగా హేళనగా నవ్వుతారు వాళ్ళు. నేను జామ, సపోటా, నారింజ ఇలా చెట్లు పెడుతున్నా మనవడా అంటే, ఏను 80 ఏళ్ళు వచ్చినాయి, అవి ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు కాస్తాయి, నువ్వు తిందామని ఇంకా ఆశ బాగానే ఉంది నీకు అని మళ్ళీ నవ్వుతారు పిల్లలు. నేను నా కోసం నాటట్లేదు బాబు, నేను ఎలాగూ ఇంకో 2-3 ఏళ్లలో చనిపోతాను, తర్వాత ఎవరికో అవి పెరుగుతాయి కాస్తాయి, ఎవరో రోడెంబడి పోయే వాళ్ళకి కాయలు దొరుకుతాయి కదా, నేను నా కొరకు చేయట్లేదు అంటే వీళ్ళు బాగా నవ్వి ఇంకా ముసలాని హేళన చేసి వెళ్ళిపోతారు. ఆయన తన పని తను చేసుకుంటూనే వెళ్తారు. ఒక 10 సంవత్సరాల తర్వాత అదే ప్లేస్ కి ఈ అల్లరి మూక అనుకోకుండా వస్తారు అన్నమాట. వచ్చి చూస్తే చాలా ఆశ్చర్యపోతారు, అరే 10 ఇయర్స్ బ్యాక్ మనం ఇక్కడ ఒక ముసలాయిని నాట పట్టించాం కదా, పెద్ద పెద్ద చెట్లు అయి ఉంటాయండి, జామకాయలు, అక్కడ ఒక బస్ షెల్టర్ లాగా అవుతుంది, కొందరు వచ్చి అక్కడ ప్రయాణికులు కూర్చుంటారు, ఆ పండ్లు తెంపుకొని తింటూ ఉంటారు. సో అంటే చూడండి, అంటే నా ఏది ఆశించకుండా నా వంతుగా నేనేం చేయగలుగుతాను అనేది అన్కండిషనల్ లవ్ అండి. రియల్లీ ఇది, దీనిని మనం ఎంత బాగా అక్వైర్ చేసుకుంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. ఇక్కడ ఎంతసేపు మనం సెల్ఫిష్నెస్ స్వార్థం, నేను, నా పిల్లలు, నా వరకే, పిల్లలకి కూడా రేపు నేను పెద్దన మంచి మంచి కాలేజెస్ లో వేస్తే వాడికి రేపు అమెరికాకి వెళ్తాడు, వాడు డాలర్లు పంపిస్తాడు, ఇలా రకరకాల ఎక్స్పెక్టేషన్స్ తో, కండిషన్స్ తో మనం ప్రతి రిలేషన్ ని కూడా చూస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, కండిషన్స్ లేని ప్రేమని అందించడం అనేది మనం ప్రాక్టీస్ చేసుకుందాం. యా, దిస్ ఇస్ అబౌట్ ద లవ్ సీడ్స్, అన్కండిషనల్ లవ్. సో వేర్ వి ఆర్ మనం స్మార్ట్ లో అచీవింగ్ అవర్ గోల్స్ లో మనం హ్యాపీయెస్ట్ గా అంటే ఆనందంగా గడపడానికి మన గోల్ పెట్టుకున్నాం కదా. సో డీపర్ డోపమైన్ చెప్పాను, ఆక్సిటోసిన్ చెప్పుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి సెరటోనిన్ హార్మోన్ అండి, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ద కీ హార్మోన్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్. ఇట్ రెగ్యులేట్స్ అవర్ మూడ్స్, ఇట్ రెగ్యులేట్స్ అవర్ డిప్రెషన్, ఇరిటేషన్ నుంచి బయటపడేస్తుంది, ఇంపేషన్స్ నుంచి బయటపడేస్తుంది, అంత అద్భుతమైన హార్మోన్, అందుకే కీ హార్మోన్ అన్నామండి. సో మరి సెరటోనిన్ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మన బాడీలో? పాజిటివ్ థాట్స్, పాజిటివ్ యాటిట్యూడ్, థింక్ హ్యాపీ థాట్స్. మీకు తెలుసా అండి, ఇమాజిన్, యూ కాంట్ ఇమాజిన్ దట్ మనం లేచిన దగ్గర నుంచి 40,000 థాట్స్ చేస్తాం పడుకునేంత వరకు, 40,000 థాట్స్. అందులో కేవలం 15% మాత్రమే పాజిటివ్ థాట్స్ చేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆశ్చర్యం అనిపిస్తుంది, అవన్నీ మిగతావన్నీ కూడా మనకి అనవసరమైన ఆలోచనలే. ఎప్పుడైతే మనం పాజిటివ్ థాట్స్ ని చేస్తాము, పాజిటివిటీని అలవర్చుకుంటాము, పాజిటివ్ యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకుంటాము, అప్పుడు మన బాడీలో సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి. సో సంతోషకరమైన విషయాలని గుర్తు చేసుకున్నప్పుడు, అట్లీస్ట్
సంతోషకరమైన సందర్భాలు ప్రతిసారి లేకపోయినా కూడా చికాకుగా ఇంపేషెంట్ గా ఎంజైటీగా ఉన్నప్పుడు మన జీవితంలో జరిగిన సంతోషకరమైన సందర్భాలను ఊహించుకున్నా కూడా మన బ్రెయిన్ సెరటోనిన్ విడుదల చేస్తుంది. ఎంత అద్భుతం కదండి. ఎస్, అండ్ ఇక్కడ మళ్ళీ బాండింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇక్కడ మీకు టూ టైప్స్ ఆఫ్ టైం చెప్తాను నేను. క్వాలిటేటివ్ టైం అండ్ క్వాంటిటేటివ్ టైం. గడిపిన 10 నిమిషాలు కూడా ఎంత క్వాలిటేటివ్ గా గడుపుతున్నామా, లేదా 2 గంటలు టైం గడిపామండి మళ్ళీ అగైన్ వాచింగ్ టీవీ, మొబైల్, గ్యాడ్జెట్స్, గాసిపింగ్, ఇలా కాదు. గడిపిన కొద్ది సమయం మన వాళ్ళతో మనం ఎంత క్వాలిటేటివ్ గా, ఎంత కన్స్ట్రక్టివ్ గా, ఎంత ప్రొడక్టివ్ గా గడుపుతున్నాము అనేది చెక్ చేసుకుందాం. యా, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెరటోనిన్ ఎప్పుడు విడుదలవుతుంది, స్పెండింగ్ టైమ్ ఇన్ ద సన్. ఎస్, మళ్ళీ ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ కి వచ్చేద్దాం. సో వాకింగ్ 30 మినిట్స్, అట్లీస్ట్ 30 మినిట్స్ మనం డైలీ మార్నింగ్ వాక్ కనుక అలవాటు చేసుకుంటే మనకి పనిలో పనిగా డి విటమిన్ వస్తుంది, సెరటోనిన్ హార్మోన్ కూడా వస్తుందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. హౌ మెనీ ఆఫ్ యువర్ కాన్షియస్ అబౌట్ యువర్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్? ఎంతమంది? మీరు ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను అట్లీస్ట్ 1.5 అవర్ నా కొరకి నేను కేటాయించుకుంటాను. ఎందుకు అంటే మనం అచీవింగ్ గోల్స్ లో ఉన్నాం, స్మార్ట్ లివింగ్ లో మనం అచీవింగ్ గోల్స్ మనం మాట్లాడుకుంటున్నాం. సో నా గోల్స్ నేను అచీవ్ చేయాలి అంటే ఐ హావ్ టు బి ఫిజికల్లీ ఫిట్, ఇస్ ఇట్ నాట్? ఐ హావ్ టు బి ఫిజికల్లీ ఫిట్. నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి అంటే నేను ఫిజికల్ గా ఫిట్ ఉండాలి. నాకు ఇంటర్నేషనల్ స్పీకర్ కావాలన్న లక్ష్యం ఉంది. నేను అరగంట మాట్లాడితేనే అలసిపోతున్నాను, కాళ్ళు నొప్పెడుతున్నాయి, ఎలా నేను సాధించగలను నా లక్ష్యాన్ని? మరి నా లక్ష్యాన్ని సాధించాలంటే ఐ హావ్ టు బి ఫిట్. సో నేనైతే డైలీ 4:30 అండి, 4:30కి లేస్తాను. అది వర్కింగ్ డే కానీ, సండే కానీ, హాలిడే కానీ, రోజు నా రెగ్యులర్ షెడ్యూల్ మాత్రం చేంజ్ అవ్వదు. 4:30కి లేస్తే 5 కల్లా ఫ్రెష్అప్ అయితే 5 to 7 2 hours, 1.5 hours వాకింగ్ అండ్ 1.5 అవర్ యోగా, మెడిటేషన్ అండ్ ప్రాణాయామ అండ్ లాస్ట్ భజన్. డైలీ ఒక భజన్ చేస్తాం. మాది ఒక గ్రూప్ ఉంటుందండి, వాకింగ్ గ్రూప్, షీరోస్ ఫౌండేషన్ అని చెప్పాను కదా. మేము ఒక 15 to 20 మెంబర్స్ డైలీ గ్యాదర్ అయ్యి లాస్ట్ కి భజన్ తర్వాత మెడిటేషన్ తో మా 2 అవర్స్ సెషన్ ని క్లోజ్ చేస్తాం. మీకు రవి గారు ఛాన్స్ ఇస్తే భజన్ సాంగ్స్ కూడా నేను చెప్తాను. ఓకే, లాస్ట్ కి పాడదాం. ఓకే, సో ఈ విధంగా అంటే మనం గోల్స్ ని అచీవ్ చేయడంలో అచీవ్ చేయాలి అంటే వి హావ్ టు బి ఫిజికల్లీ ఫిట్. సో ఫిట్నెస్ కి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఏది వీలైతే అది, కొందరికి జిమ్ అందుబాటులో ఉండొచ్చు, కొందరికి వాకింగ్ చేసే అవకాశం ఉండొచ్చు, కొందరికి స్విమ్మింగ్, డాన్స్, ఏరోబిక్, జూంబా, క్లాసికల్, ఇవన్నీ ఏదన్నా ఒకటి మనం అలవర్చుకొని కంప్లీట్ ఒక స్కెడ్యూల్ పెట్టుకొని మస్ట్ అండ్ షుడ్ అని ఒక ప్లాన్ లో పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఆఫ్టర్ దట్ సెరటోనిన్ హార్మోన్ విచ్ ఎన్హాన్సెస్ అవర్ మూడ్ స్వింగ్స్ ని కూడా మార్చుతుంది అండ్ ఓవరాల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కి కూడా సెరటోనిన్ హార్మోన్ ఇంపార్టెంట్ అండి. అండ్ మన విచ్ ఎఫెక్ట్స్ అవర్ సోషల్ బిహేవియర్. సెరటోనిన్ హార్మోన్ ఎఫెక్ట్స్ అవర్ సోషల్ బిహేవియర్ అండ్ డిస్ట్రెస్ అవర్ ఎమోషన్స్ అండ్ మూడ్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ అవర్ సెరటోనిన్ లెవెల్స్. అంతేకాకుండా డైజెషన్ బాగా అవుతుందండి, స్లీప్లెస్నెస్, ఇన్సోమ్నియా. చాలా మంది టాబ్లెట్స్ వేసుకుంటారు నిద్ర పట్టడానికి రాత్రి. అలా కాకుండా ఈ హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యే అవకాశం మనం ఇచ్చామనుకోండి, హ్యాపీ హార్మోన్స్, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ అండ్ ఎండోర్ఫిన్స్, ఇవన్నీ రిలీజ్ అయ్యే అవకాశం. మనం మార్నింగ్ వాక్, ఎక్సర్సైజ్, ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఈ హార్మోన్స్ అన్ని మనలో రిలీజ్ అవుతాయి. సో తద్వారా నిద్రలేనితనం అనేది మన డిక్షనరీలో చోటే ఉండదు. ఆ తర్వాత వచ్చేసి ఈ ఫర్ ఎండోర్ఫిన్స్, మన డోస్ లో లాస్ట్ లెటర్ ఈ ఫర్ ఎండోర్ఫిన్స్. ఎండోర్ఫిన్స్ మన బాడీలో ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే
ఎక్సర్సైజ్. ఇంతకు ముందే మనం మాట్లాడుతున్నాం ఫిజికల్ ఫిట్నెస్ గురించి. ఫిజికల్ ఫిట్నెస్ కి మనం అవకాశం ఇస్తే ఎక్సర్సైజ్ ఎంత రెగ్యులర్ ప్రాక్టీస్ కనుక మనం ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయండి. సో అండ్ వన్ మోర్ థింగ్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వడానికి స్మైల్ ఫ్రీక్వెంట్ గా, లాఫ్టర్ థెరపీ అంటాం. సో ఎంత ఫ్రీక్వెంట్ గా, ఎంత బ్యూటిఫుల్ స్మైల్స్ మనం స్ప్రెడ్ చేస్తే అంత ఎండార్ఫిన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. బట్ స్మైల్ కి మనం స్మైల్ ఇవ్వడం ఎప్పుడో మర్చిపోయాం. ఏదో గుర్తొచ్చినప్పుడు స్మైల్ ఇస్తున్నాం, ఎప్పుడు బిజీ 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 పని 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 వర్క్ హాలిక్ అయిపోతున్నాం. బట్ మై డియర్ ఫ్రెండ్స్, హ్యాపీగా ఉండడంలో ముఖ్య పాత్ర నవ్వుకి ఉండండి. నవ్వుదాం. ఆర్టిఫిషియల్ గా యోగాలో మేము హాస్య యోగా, హాస్యాసనం చేస్తాం. అలా ఎందుకు అంటే మన బాడీకి ఉన్న ఒక చాలా గ్రేట్ థింగ్ ఏంటి అంటే అవర్ బాడీ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద జెన్యున్ స్మైల్ అండ్ ఫేక్ స్మైల్. మనం ఫేక్ గా నవ్వినా కూడా అది స్మైల్ ని రికగ్నైజ్ చేసి ఎండార్ఫిన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఎంత అద్భుతం కదా. అందుకే అప్పుడప్పుడు హాస్యాసనం కావాలనుకునైనా మనం వర్క్ ప్లేస్ లో కానీ అది అలవాటు చేసుకొని నవ్వుదాం. సో బ్యూటిఫుల్ స్మైల్స్ ని స్ప్రెడ్ చేద్దామండి మన చుట్టూ ఉన్న వాళ్ళకి. అది ఒక కంటేజియస్. అంటే మనం నవ్వగానే ఆటోమేటిక్ గా మన ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా నవ్వుతారు, కర్టసీ కోసం అన్నా నవ్వుతారు కదా. సో బ్యూటిఫుల్ స్మైల్స్ ని స్ప్రెడ్ చేద్దాం, తద్వారా మనం హ్యాపీగా ఉందాం, తద్వారా ఇవతల వాళ్ళని మన ఎదురుగా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచే అవకాశం మన చేతుల్లో ఉంది. మనం ఎలా ఉండాలి అంటే కృష్ణముఖం అంటామండి. సో కృష్ణముఖం ఎలా తన కడుపు తన నాభిలోని సుగంధ పరిమళాలని దాచుకొని చుట్టూ చూస్తా ఉంటది, ఎక్కడ 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 పర్ఫ్యూమ్ ఎక్కడ వస్తుంది అని, కానీ తనకి తెలియదు. అలా కాకుండా మనలో ఆ సంతోషం ఉంది, ఆ దాన్ని గుర్తించుదాం. మనం కృష్ణముఖానికి తెలియదు తన పర్ఫ్యూమ్ తనలోనే ఉందని. మనం అలా కాకుండా నా సంతోషానికి నేనే కారణం అని నేను గుర్తించాను అనుకోండి, నేను ఎంత హ్యాపీగా ఉంటాను, తద్వారా నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అంతే సంతోషంగా ఉంచగలుగుతాను. సో మై డియర్ ఫ్రెండ్స్, సో డోస్ కి డోస్ ని పెంచుదాం, మన డోస్ ని పెంచుదాం. రోజు 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 కొంచెం రోజు కొంచెం డోస్ పెంచుకుంటూ వెళ్దాం. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్ అండ్ ఎండార్ఫిన్. సో తద్వారా మనం సంతోషంగా ఉండగలుగుతామండి. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ అచీవింగ్ గోల్స్, SMA, ఏ ఫర్ అచీవింగ్ గోల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఫర్ రోల్ మోడల్. ఎస్, నేను ఒక 10 మంది కన్నా రోల్ మోడల్ గా ఉండిపోవాలి. 10 మందికి నేను ఆదర్శప్రాయంగా ఉండాలి. నన్ను చూసి అట్లీస్ట్ 1-10 మందిని మనం చేయలేమా? మనలాగా మనలా మనం ఒకరికి ఎగ్జాంపుల్ గా నిలవలేమా? ఎస్, ఉండగలుగుతాం. ఒక ఎక్సర్సైజ్ లో కావచ్చు, ఒక కమ్యూనికేషనల్ స్కిల్స్ లో కావచ్చు, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ లో కావచ్చు, ప్రేమని పంచడంలో కావచ్చు, వర్క్ ఎఫిషియన్సీలో కావచ్చు, ఏదో ఒక పనిలోనైనా మనం 10 మందికి రోల్ మోడల్ గా ఉండలేమా? ఎస్, డెఫినెట్లీ. మన లైఫ్ ని బ్యూటిఫుల్ గా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంది. అబ్బా ఏం జీవితం అండి వాళ్ళది, ఎంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు అని కొందరిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది. అలా ఆ లిస్ట్ లోకి మనం వెళ్ళిపోలేమా? ఎస్, ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళగలుగుతామండి. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడున్నాము, అచీవింగ్ గోల్స్ లో, రోల్ మోడలింగ్ లో మనం ఆ లీజన్ అండ్ ఫాలో. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ నేను చెప్తుంటాను. ఎస్, మనకి బోలెడు డౌట్లు వస్తుంటాయి, బోలెడు సమస్యలు ఉంటాయి, అవన్నీ మనలోనే పెట్టుకుంటాం, మనలోనే పెట్టుకుంటాం. అలా కాకుండా ఎవరైనా ఒక చిన్న రీసెంట్ గా ఒక చిన్న మా కలీగ్, ఒక ఆవిడ సూసైడ్ చేసుకుందండి. తనకి చాలా కడుపు నొప్పితో చాలా రోజుల నుంచి బాధపడుతుంది. సో ఒక్కసారి ఎవరితోనన్నా అది, దానికి పరిష్కారం ఉంటుంది కదా, అంటే ఒక ఫిజికల్ హెల్త్ ఇష్యూకి తను అంత బాధపడిపోయింది, ఎవరికి చెప్పుకోలేక ఇంకో జస్ట్ 2 ఇయర్స్ అయితే రిటైర్ అయిపోతుంది తను. సో తను షేర్ చేసుకోక దాన్ని అదే పెద్ద బాధ అనుకుని ఆ టైంలో ఎవరినైనా ఒకరిని అడిగి ఉంటే తను బాగుండేదేమో కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ బోలెడ్ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం మన లైఫ్ లో. సో ఆ సమస్యని ఒకరితో షేర్ చేసుకుందాం, ఒకరిని అడుగుదాం, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని. మళ్ళీ మన వాళ్ళు అనుకున్నప్పుడు, మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సలహాని పాటిద్దాం, విందాం. చాలా మంది అడుగుతారు కానీ అవతల వ్యక్తి చెప్పిన సలహాని వినరు. మళ్ళీ వాళ్ళకు నచ్చిందే చేస్తారు. ఓకే, నచ్చింది చేసుకుంటే తప్పులేదు, అందరిది విని మళ్ళీ మనకేది వీలవుద్దో అది చేస్తాం, కరెక్టే. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లోంచి బయటపడడానికి మనం
మన వాళ్ళు అనుకున్నప్పుడు అడిగినప్పుడు అడిగిన దాన్ని మళ్ళీ విని దాన్ని పాటించడానికి ఆచరించడానికి. ఇప్పుడు నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను అన్నప్పుడు నేను ఒక యోగా ఇన్స్ట్రక్టర్ ని అడిగాను, అతను చెప్పింది ఫాలో అవుతేనే కదా నేను నా గోల్ ని అచీవ్ చేయగలుగుతాను, నేను 10 మందికి మళ్ళీ నన్ను చూసి నేను ఒక రోల్ మోడల్ గా మారగలుగుతాను. ఎస్, సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న టెక్నిక్, ఆస్క్ లిజన్ అండ్ ఫాలో. సో ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే మనం రోల్ మోడలింగ్ రోల్ మోడల్ గా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఆఫ్టర్ దట్ టీ ఫర్ టైం మేనేజ్మెంట్, ప్రతి ఒక్కరికి ఉండేది అదే టైం. ఈ టైం లోకి వెళ్లే ముందు మనం ఒక్కసారి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎమోషన్ పాజిటివ్ ఎమోషన్ అండ్ నెగటివ్ ఎమోషన్స్. సో మనకి బోలెడు కొన్ని పాజిటివ్ ఎమోషన్స్ ని గుర్తు తెచ్చుకుందాం మనం ఒక్కసారి. ఏమేమి ఉంటాయి పాజిటివ్ ఎమోషన్స్? జనరల్ గా జాయ్, గ్రాటిట్యూడ్, సెరినిటీ, పీస్ఫుల్నెస్, ఫీలింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఇంట్రెస్ట్, ప్రైడ్, లాఫ్టర్, ఇన్స్పిరేషన్, కైండ్నెస్, సాటిస్ఫాక్షన్, రిలీఫ్, అఫెక్షన్, చీర్ఫుల్నెస్, సర్ప్రైజ్, సెన్స్ ఆఫ్ ఎంతూజియాజం, హ్యాపీనెస్, ఆప్టిమిజం, లవ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లవ్, ప్రేమ. ప్రేమని మొబైల్ డేటా లాగా కాదండి, వైఫై లాగా అంటే ఎంత వీలైతే అంత మన ప్రేమని పంచుతూ పోదాం. అద్భుతంగా అనిపిస్తుందండి. మన కుటుంబంలో తోటి కోడళ్ళు, తోడల్లుళ్ళు, అక్క చెల్లెళ్ళు, మేనమామలు, పిన్నిలు, బాబాయిలు, ఇలా మనం ఎంతసేపు అందరినీ మర్చిపోయి నేను నా పని అన్నట్టుగా ఉండిపోయినాం. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మన చుట్టూ ఉన్న రిలేషన్షిప్స్ ఎంత అద్భుతం, మనం ఎంత అదృష్టవంతులం. ఇంతకుముందు చెప్పాను కదా గ్రాటిట్యూడ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫర్గ్యూనెస్ ని కూడా మనం అలవర్చుకుందాం. ఫర్గ్యూనెస్, సో క్షమించగలగడం. ఎమోషన్స్ కామన్, కోపం రావడం సహజం, ఆర్గ్యూ చేసుకోవడం సహజం, డిస్కషన్ సహజం, కానీ వాటిని అక్కడి వరకే వదిలేద్దాం. వాటిని పట్టుకొని లాగి మాట్లాడుకో 3 ఇయర్స్ 4 ఇయర్స్ కూడా మాట్లాడుకొని అన్నదమ్ముళ్ళు ఉంటారు. అరే బ్లడ్ రిలేషన్ అండి, ఎన్ని మాట ఆస్తి కోసం, మాట పట్టింపుల కోసం. చూడండి ఎంత అసలు ఎంత చిన్న జీవితం మనది, ఎంత అద్భుతంగా ఉండొచ్చు, ఎంత ఆనందంగా ఉండొచ్చు మన చుట్టూ ఉన్న వాళ్ళతో. అవన్నీ మర్చిపోయి ఈగోయిస్టిక్ గా అక్కడే మనం ఆగిపోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ నెగిటివ్ ఎమోషన్స్ లోంచి బయటపడి పాజిటివ్ ఎమోషన్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న లిస్ట్ ఇచ్చాను కదా నేను, సెల్ఫ్ ఎస్టీమ్, గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, ఇన్స్పిరేషన్, ఎంతూజియాజం, లవ్, హ్యాపీనెస్ అండ్ ఆప్టిమిజం. సో ఈ ఎమోషన్స్ ని ఒక్కసారిగా ఉన్న ఫలంగా ఓవర్ నైట్ లో మనం ఏది సాధించుకోలేం. బై ద ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో సాధనమున పనులు సమకూరు ధరలోన. ఎస్, మనం తలుచుకుంటే సాధించవచ్చు, ఖచ్చితంగా సాధించవచ్చు. సో మన నెగిటివ్ ఎమోషన్స్ నుంచి బయటపడదాం. ఫియర్, మీరు యాంగర్, ఇది చాలా సహజంగా వచ్చే ఒక చిన్న కథ చెప్తాను నెగిటివ్ ఎమోషన్స్ లో. మీకు ఒక ఎండాకాలం, ఒక కుటుంబంలో వాటర్ ఫెసిలిటీ సరిగా ఉండదు ఆ ఊర్లో. వాళ్ళు ఎక్కడికో ఊరవుతల చివరి ఒక బావి ఉంటుందండి, ఊరందరికీ ఒకటే బావి ఉంటుంది, ఆ బావి నుంచి వాటర్ తెచ్చుకోవాలి. సో భార్య పాపం ఎండలో పడి వెళ్ళి వాటర్ తీసుకొస్తూ ఉంటుంది. తీసుకొచ్చి ఒక కొంచెం కళ్ళు తిరిగి కాస్త రెస్ట్ తీసుకుందామని మన డోర్ దగ్గర గేట్ దగ్గరే బిందె పెట్టి అలా పక్కకి కూర్చుంటుంది. సో బయట పనికి వెళ్ళి లంచ్ కని వస్తాడు హస్బెండ్. ఆయన పని చేసి అలసిపోయి వచ్చాడు. అతనికి కూడా కళ్ళు ఇంట్లోకి రాగానే అంత చిమ్మం చీకట్లాగా అనిపిస్తుంది, కళ్ళు కనబడు, పొరపాటున బిందెని తన్నాడు. తన్నగానే ఏమంటారు జనరల్ గా మనం ఏం చేస్తాం చెప్పండి, ఎందు ఇక్కడ ఏం డైలాగ్ కొడతాం, ఇది ఎవరు ఇక్కడ పెట్టారు, అడ్డం ఎవరు పెట్టారు అంటాం తప్పించి, అయ్యో నేను పొరపాటున చూసుకోలేదు అని అంటామా అనం. సో ఇది చాలా, ఇంకా అతని నీళ్లు పోయినాయి బాధ లేదు, అయ్యో నా భార్య కష్టపడి నీళ్లు తీసుకొచ్చింది నేను పారబోతానన్న బాధ లేకుండా, ఇక్కడ ఎవరు పెట్టారు అసలు, రండి ఇక్కడ, ఎటు పోయినావు నువ్వు అని భార్య మీద కేకలు వేస్తాడు. ఆమెకు అప్పటికే చాలా ఓపిక నశించి ఉంది నీళ్లు మోసి ఎండలో.
తీరా తీసుకొచ్చిన బిందెని పారబోసాడు, వాటర్ పారబోసాడు. పైగా ఎందుకు ఇక్కడ అడ్డం పెట్టావని తిడుతున్నాడు. ఇంకా ఆవిడ కోపం వచ్చేసి, ఏంటి అసలు నువ్వు తల్లింది నువ్వే మళ్ళీ పైగా నన్ను మాటలు అంటున్నావా అంటే, అవునే అంటాను అంటారు. ఎందుకనను, నువ్వు ఎందుకు అడ్డం పెట్టావు. ఇలా ఇద్దరి మధ్య వాదన పెరిగింది, ఆర్గ్యుమెంట్ పెరిగింది, డిస్కషన్ పెరిగింది. చివరికి ఇంకా అతను నోరు జారి, అసలు నిన్ను కాదే, నేను నాకు అంటగట్టిన మీ అమ్మా నాన్న అనాలి అన్నాడు. అప్పటిదాకా ఇంకా ఓకే భరిస్తుంది భరిస్తుంది, నన్నేమన్నా అను కానీ మా అమ్మా నాన్నంటే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి ఆవిడ రేజ్ అయింది. ఎందుకు ఖచ్చితంగా అంటారు, నిన్ను నన్ను బుద్ధి తక్కువ దాన్ని నాకు కట్టబెట్టారు మీ అమ్మా నాన్న, నీతో పోరు పడలేక చచ్చిపోతున్నాను తెలుసా అనగానే ఆవిడకి ఇంకా కోపం నశాలానికి వచ్చి, సరే నాతో పడడం నీకు కష్టంగా ఉంది కదా నేను వెళ్ళిపోతానని చెప్పేసి సామాన్ సర్దుకొని సూట్ కేసు పెట్టబెట్టబెట్టుకుని తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. సో చూడండి, ఇదే స్టోరీని కొంచెం మార్చి చూద్దాం. అతను ఆవిడ నీళ్లు మోసుకొని కష్టపడి బిందెడు బిందెడు బిందెలు బిందెలు నీళ్లు తీసుకొచ్చి అలసిపోయి ఆ బిందె అక్కడ పెట్టింది అనుకుందాం. ఇతను ఇతను కూడా అలసిపోయి వచ్చాడు, పొరపాటున చూసుకోకుండా తన్నాడు. తన్నగానే అయ్యో పొరపాటు అయిందే సారీ నేను చూసుకోలేదు అనగానే, అయ్యో మీరు మాత్రం కావాలని తంతారా అండి, మీకు కనబడక కళ్ళు బయట నుండి వచ్చారు కదా, కళ్ళు కనబడలేదు, కళ్ళకు చీకటి వచ్చి మీరు తన్నారు అని అనగానే, అది చూడండి ఆయన ఒక్క నిమిషం ఓపిక వహించి పేషెన్స్ తో సహనంతో అయ్యో నేను చూసుకోలేదు సారీ అని ఒక మాట చెప్పుకుంటే, ఆవిడ కూడా అయ్యో మీరెందుకు అలా చేస్తారండి, కావాలని చేస్తారా, పోనీలేండి బిందె నీళ్ళది ఏముంది అని చెప్పేసి, పదని నేను కూడా వస్తాను అన్నం తిన్న తర్వాత ఇద్దరం కలిసి రెండు బిందెలు తెచ్చుకుందాం అంటే ఎంత బాగుందండి ఈ స్టోరీ, సెకండ్ స్టోరీ కదా. సో ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్ని మనలో సహజం, మన లేకుండా మనం ఉండం, ఎమోషన్స్ అనేటివి కామన్ మనకి. కానీ ఎంత త్వరగా ఈ నెగిటివ్ ఎమోషన్స్ ని దూరం చేసుకుంటాము అనే దానిపైన మన బ్యూటిఫుల్ లైఫ్ ఆధారపడి ఉంటుందండి. కోపం, భయం, ఒంటరితనం, బాధ, దుఃఖం, లోన్లీనెస్, డిప్రెషన్, హేట్, ఇన్సెక్యూరిటీ, వరీ, పానిక్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ మనలో ఉండే కొన్ని నెగటివ్ ఎమోషన్స్. వాటన్నింటిని ఎంత త్వరగా దూరం చేసుకుంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. యా, సో ఇవన్నింటిని అప్పటి నుంచి మాట్లాడుకున్న మన క్వాలిటీస్, మన స్మార్ట్ లివింగ్ లో ఎస్పర్ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అవేర్నెస్, లైఫ్ సాటిస్ఫాక్షన్, లైఫ్ యాక్సెప్టెన్స్, అండ్ ఆఫ్టర్ దట్ ఏం మాట్లాడుకున్నాము, పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ రిలేషన్షిప్ విత్ అదర్స్, అవర్ కమ్యూనికేషనల్ స్కిల్స్, ఇవన్నీ మన సెల్ఫ్ అవేర్నెస్. అవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ మన పట్ల మనకి అవగాహన ఉన్నప్పుడు, మన మన లోపాలు, మన బలహీనతలు, మన భయాలు, మన ఫోబియాస్, ఇవన్నీ ఏంటో, మన బలాలు ఇవన్నీ తెలిసినప్పుడు నేను నన్ను నేను నా జీవితాన్ని నేను మోటివేట్ చేసుకుంటాను, నేను ప్రేరేపించుకుంటాను, నేను స్మార్ట్ లివింగ్ కోసం, నా లైఫ్ ని ఆనందంగా మలుచుకోవడాని కోసం నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను, నన్ను నేను మోటివేట్ చేసుకునే క్రమంలో విజువలైజేషన్ అనే టెక్నిక్ ని వాడుకుంటాను. ఎందుకు మోటివేట్ చేసుకోవాలి, ఎందుకు కోపాన్ని తగ్గించుకోవాలి, ఎందుకు నేను ఫిజికల్ ఫిట్నెస్ ని డెవలప్ చేసుకోవాలి, ఎందుకు నా కుటుంబంతో నేను బాగుండాలి, ఎందుకు నా వర్క్ ప్లేస్ లో నేను నా కలీగ్స్ తో వర్క్ ఎఫిషియన్సీని కొలాబరేషన్ తో ఎందుకు నా ప్రొడక్టివిటీని పెంచుకోవాలి, ఇవన్నీ విజువలైజ్ చేసుకుంటూ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనం మన జీవితంలో పెట్టుకున్న గోల్స్ ని సాధిస్తాం. అచీవ్ అవర్ గోల్స్, వి ట్రై టు అచీవ్ అవర్ గోల్స్. సో గోల్స్ ని సాధించాలి అంటే వి హావ్ టు బి ఫిజికల్లీ ఫిట్. ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మళ్ళీ డాక్టర్ కవిత అజయ్, సైకాలజిస్ట్ గారు ఎన్ఆర్ఐ రేడియోలో మాట్లాడారు. మరి ఫిజికల్ ఫిట్నెస్ గురించి చాలా చెప్పారు. నేను ఆమ్ ఐ గివింగ్ ఇంపార్టెన్స్ టు మై ఫిజికల్ ఫిట్నెస్ అని ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో మన శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. సో శారీరకంగా బాగుంటే మానసికంగా బాగుంటాం, మానసికంగా బాగుంటే శారీరకంగా బాగుంటాం, వైస్ వర్సా కదండి. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితంలో గొప్ప, ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళకి యూనిక్నెస్ ఉంటుంది. నువ్వు తక్కువ నేను ఎక్కువ అని ఎక్కడా ఉండదు. కానీ ఆ జీవితాన్ని ఆనందంగా, అర్థవంతంగా, బ్యూటిఫుల్ గా మలుచుకోవడం అనేది
చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సంఘజీవులం, సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక యూనిక్నెస్, ఒక ఇంపార్టెన్స్, ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ప్రతి ఒక్కరం కూడా నా జీవితం ప్రత్యేకమైనది అనుకొని ఆనందంగా మలుచుకున్నట్లయితే తద్వారా సమాజం, తద్వారా దేశం బాగుంటుంది. యా అండి, ఒక ముఖ్య అతిథి వచ్చేందుకు వారితో ఒక్క నిమిషం మాట్లాడతాను. ఓకే, నమస్కారం. నమస్కారం రవీందర్ గారు. నమస్తే కవిత గారు. నమస్కారం అండి. నా పేరు విలాస్ జంబుల, నేను న్యూజెర్సీ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను అండి. మీరు చెప్తున్న అంశాలు వింటూ మనసు ఆపుకోలేక కాల్ చేశాను. చాలా చక్కగా చెప్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రవీందర్ గారు, ఇలాంటి ఇంటర్వ్యూలు మీరు రెగ్యులర్ గా మంత్లీ, అంటే ఎస్పెషల్లీ కవిత గారు కానీ, ఇంకా అంటే ఎస్పెషల్లీ నాకు కవిత గారు చెప్పే విషయ పరిజ్ఞానం మాత్రం చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ కవిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి. ఉన్నారా? యా అండి. సో ఒక సైకాలజిస్ట్ గా నా ప్రయత్నం అదే అండి. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నా మెసేజ్ రీచ్ అవ్వాలండి, నా తపన. మా ప్రతి ఒక్కరం చిన్న 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 మిస్టేక్స్ అనకూడదు, చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాము, అవన్నీ సరిదిద్దుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్న విషయాన్ని అర్థం చేయడానికి నేను కన్వే చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. డాక్టర్ కవిత అజయ్, మీరు యూ కెన్ గో త్రూ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్ అండి. తప్పకుండా అండి, నేను అమెరికాలో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ కానీ మా ఫేస్బుక్ ద్వారా తప్పకుండా షేర్ చేస్తాను. ఎందుకంటే అంటే విషయాన్ని చాలా మంది చెప్తారండి, కానీ మీరు వచ్చిన నేపథ్యం కానీ ఉమ్మడి కుటుంబం నుంచి కానీ చాలా చక్కగా వివరిస్తున్నారు. అంటే కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ యూ, బట్ ఇంకొద్దిసేపట్లో షో అయిపోతుంది కాబట్టి జస్ట్ ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు యూ. నేను ఐ విల్ గివ్ మై వాట్సాప్ నెంబర్, ప్లీజ్ మీరు నాతో కనెక్ట్ టచ్ లో ఉండొచ్చు అండి. నేను ఐ విల్ షేర్ ద కంటెంట్ విత్ యూ. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. రవీందర్ గారి దగ్గర నుంచి తీసుకుంటానండి, థ్యాంక్ యూ. ఓకే అండి, ఫైన్, థ్యాంక్ యూ. యా రవి గారు, మీ ప్రయత్నం ఫలించిందని మనకి కాల్ ద్వారా తెలిసింది. అవునండి, చాలా సంతోషం అండి. వారు నిజంగా చెప్పాలంటే సరే, వారు లెఫ్ట్ అయ్యారు, వారు మా సిఇఓ గారు అండి. ఓ ఫైన్, అదండి. వారు మాకు ఇంత మిడ్ నైట్ వారికి ఈ టైంలో కూడా కార్యక్రమం వారు ఫోన్ చేసినందుకు చాలా సంతోషం అండి. చాలా సంతోషం. సో రవి గారు, మనకి టైం ఎంత ఉంది? దాన్ని బట్టి నా కంటెంట్ నేను ఇంకొక 10 మినిట్స్ ఉందండి. 10 to 15 minutes కదా, నేను సమ్ అప్ చేస్తాను. సో ఏంటి అంటే, ఇవన్నీ మనం అప్పటి నుంచి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పాజిటివ్ గా ఎలా ఉండాలి, నెగిటివ్ ఎమోషన్స్ ని ఎలా మనం ఓవర్కమ్ కావాలి. ఇక్కడ నెగిటివ్ ఎమోషన్స్ కి ఇంకొక చిన్న యాక్టివిటీ నేను చేపిస్తుంటాను నా వర్క్ షాప్ లో. సోప్ బబుల్ యాక్టివిటీ అంటామండి. సో మనం చిన్నప్పుడు సబ్బు బుడగల ఆట ఆడుకుంటాం కదండి, ఆ చిన్న సబ్బు నీళ్ళని ఊదుతూ ఉంటే సబ్బు బుడగలు వస్తూ ఉంటాయి. సో దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాం. సో ఆ బుడగల్ని మనం ఎమోషన్స్ అనుకుంటే, నెగిటివ్ ఎమోషన్స్ అనుకుంటే, మనం ఏం చేస్తాం, బుడగ రాగానే బర్స్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఒకరు ఊదుతూ ఉంటే ఒకరు చప్పట్లు రెండు చేతులతో బుడగని క్రాష్ చేస్తూ ఉంటారు అన్నమాట, పగలు కొట్టేస్తూ ఉంటారు. సో అలాగే ఎంత అసలు యాక్చువల్ గా సబ్బు బుడిగ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అలా మన నెగిటివ్ ఎమోషన్స్ లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ ఉంచుకోవాలి. ఇంకా వీలైతే అది పగిలే లోపలే మనం పగలు కొట్టేసేయాలి. అర్థమైంది కదండి? ఎస్. సో అంత అంత త్వరగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కోపం వచ్చింది, ఆ కోపం అక్కడికే ఉండాలి, ఆ సిచ్యువేషన్ కి మాత్రమే పరిమితం కావాలి. లేదు 10 రోజులు 11 రోజులు 20 రోజులు దాన్ని లాగి లాగి అలిగి ఏడ్చి గీపెట్టి గాపెట్టి మొండి పట్టుదలతో ఉంటారు కొంతమంది. సో బట్ ఎందుకండి, ఎన్ని రోజులు బ్రతుకుతాం, ఎన్ని రోజులు ఉంటాం, ఎంత అసలు ఎంత అందమైన జీవితం మనది. అలా మన ఎంత త్వరగా మన నెగిటివ్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటాము అనేది ఈ యాక్టివిటీ ఉద్దేశం అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ చేస్తే లాస్ట్ స్మార్ట్ లివింగ్ లో టీ ఫర్ ట్రెండ్ సెట్టింగ్,
Yes, trend setting. మనం ఒక ట్రెండ్ సెటర్ అవ్వాలి. ఒక నేను సైకాలజీ రంగంలోకి వచ్చినప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఒక సైకాలజిస్ట్ గా నా విజిటింగ్ కార్డ్ కొట్టించిన రోజు నన్ను నేను ప్రశ్నించుకున్నాను. గుంపులో ఒకరిలాగా కాదు, గుంపు అందరిలోకి నేను ఒక ప్రత్యేకతతో ఉండాలి. నా స్కిల్స్ ని కానీ, నా ఇంట్రెస్ట్ ని కానీ, నా ఎఫర్ట్స్ ని కానీ నేను ఒక ట్రెండ్ సెట్టర్ అవ్వాలి. అందరిలోకి భిన్నంగా నేను ఉండాలి. నేను చూస్ చేసుకున్న ప్రొఫెషన్ లో నాకంటూ ఒక ఐడెంటిటీని తెచ్చుకోవాలి అని అహర్నిశలు కష్టపడ్డాను. ఎక్కడా రిలాక్స్ అవ్వలేదు, ఎక్కడా రిలాక్స్ అవ్వలేదు. డే బై డే కొత్తగా నా, నేను చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్లో కూడా, ఒక ఓన్లీ మోటివేషన్ ఒకే విధంగా కాకుండా కవితత్వ కథలు, షీరోస్ ఫౌండేషన్ వెబినార్స్, ఇలా కవీస్ కిచెన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా నేను నా ప్రొఫెషన్ లో నేను అంటే ఒకరికి కారం నచ్చుతుంది, ఒకరికి తీపి నచ్చుతుంది, ఒకరికి కామెడీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. సో అల్టిమేట్ గా నా లక్ష్యం ఏంటి, నేను నా మోటివేషన్, ఇన్స్పిరేషన్, సైకలాజికల్ అవేర్నెస్ అనేది కలిగించాలి. సో డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెప్ట్స్ ద్వారా, కాన్సెప్ట్స్ ద్వారా నేను ఒక ట్రెండ్ సెటర్ అవ్వాలి అని డిసైడ్ చేసుకున్నాను. సో ఏ రంగం తీసుకున్నా, ఏది చూస్ చేసుకున్నా, అక్కడ మనం 100% ప్యాషన్తో చాలా మంది ఎందుకు ఈ పని చేస్తున్నాను అని ఒక నిస్సత్తువతో, నిరాసక్తితో చేస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంజాయ్ చేయలేనట్లయితే ఆ పనిని వదిలిపెట్టండి. ఎక్కడైతే మీరు ఎంజాయ్ చేస్తారో, ఏ పనినైతే మీరు 100% ప్రేమించగలరో, అదే పనిని చూస్ చేసుకోండి. అప్పుడు లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, అందులో నో డౌట్. సో చేస్తున్న పనిని ప్రేమించడం అనేది చాలా అవసరం. అప్పుడు మనం 100% ప్యాషన్ తో చేస్తాం. అక్కడ ప్యాషన్ తో చేసినప్పుడు అక్కడ కష్టం అనే దానికి ప్లేస్ లేదు, అసలు ఉండదు. గంటలు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, నీకు కాలు నొప్పెట్టవా, నీకు టైం దొరుకుతుందా, ఇంట్లో పని ఎలా చేస్తావు, ఇన్ని పనులు ఎలా చేస్తావు, ఎప్పుడు యూట్యూబ్ రికార్డ్ చేస్తావు, ఎప్పుడు వెబినార్ చేస్తావు, ఎప్పుడు జూమ్ క్లాసెస్, ఇప్పుడు దాదాపు ఒక 4th బ్యాచ్ రన్నింగ్ అండి. పబ్లిక్ స్పీకింగ్ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ నేను ఇస్తున్నాను. దాదాపు కోదాడ రాజశేఖర్ గారు నేను కలిసి చేస్తున్నామండి. సో రియల్లీ ఆ ఇద్దరము అంటే మా ఇద్దరి లక్ష్యం ఒకటే, ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ కి, ఉమెన్ కి, హౌస్ వైఫ్ కి లైఫ్ స్కిల్స్ పట్ల మేము ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. చాలా మందికి జీవన నైపుణ్యాలు అంటే తెలియదు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే తెలియదు, ఎంపతి అంటే తెలియదు, కమ్యూనికేషన్ స్కిల్స్ తెలియవు. సో ఇవన్నింటి పట్ల ఒక అవగాహన తెప్పించాలి అన్న సదుద్దేశంతో మేము లైఫ్ స్కిల్స్ 10 డేస్ కోర్స్ చేస్తున్నాం. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం అలసిపోతుంటాం. కానీ అలసట లేకుండా ఎప్పుడు చేయగలుగుతాము అంటే ప్యాషన్. ఎస్, సైకాలజిస్ట్ గా ఇది ఈ ప్రొఫెషన్ నేను ఒక ప్యాషన్ గా తీసుకున్నాను కాబట్టి నాకు అలసట ఉండదు. ఇంతకు ముందు విలాస్ గారు కాల్ చేశారు, ఇంత మిడ్ నైట్ ఎందుకు కాల్ చేశారంటే తనకు ఒక ప్యాషన్ ఉంది. రవి గారు ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎలా కండక్ట్, అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్. ఆ ప్యాషనేట్ గా బీ ప్యాషనేట్ అప్పుడు మీరు ట్రెండ్ సెటర్ అవ్వగలుగుతారండి. ఏ రంగమైనా, అది ఏ రంగమైనా కూడా దాన్ని ప్యాషన్. నాకు లైఫ్ స్కిల్స్ లో ఒక అబ్బాయి మహేష్ అని ఒక అబ్బాయి కాల్ చేశాడండి లైఫ్ స్కిల్స్ కోర్స్ లో. తను ఆటో డ్రైవర్, ఎంత ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత హ్యాపీగా స్వచ్ఛ భారత్ ఆటో డ్రైవ్ చేస్తాను మేడం, నాకు లైఫ్ స్కిల్స్ కావాలని నేను జాయిన్ అయ్యాను అన్నాడు. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట. అంటే తను చేస్తున్న రంగాన్ని, తను చేస్తున్న ప్రొఫెషన్ ని 100% ప్రేమించి అందులో మెలకువలు నేర్చుకొని మరింతగా నేను నా ప్రొఫెషన్ లో దూసుకెళ్ళాలి అన్న ఒక డిజైర్, ఒక కసి ఎప్పుడు వస్తుంది, ప్యాషన్ నుండే వస్తుంది. ఆ ప్యాషన్ ఉన్నప్పుడు మనం ట్రెండ్ సెటర్ అవుతామండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై స్మార్ట్ లివింగ్ రవి గారు. సో మీ అనకూడదు, మన ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులకి ఈ టాపిక్ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అండి. ఒక్కసారి ఇంట్రోస్పెక్షన్, వాట్ వీ నీడ్ ఈస్ ఇంట్రోస్పెక్షన్ అనేది ఖచ్చితంగా మనందరికీ కావాలి. ప్రతి ఒక్కరూ మనల్ని మనం తరిచి చూసుకుంటూ ప్రతి సందర్భంలో నేను ఎలా ఉన్నాను
హూ ఆమై అని ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ అవేర్నెస్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే మన జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు అండ్ తద్వారా మన జీవితాన్ని చాలా హ్యాపీగా మలుచుకోవచ్చు అండి. సో దిస్ ఇస్ అబౌట్ స్మార్ట్ లివింగ్ రవి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకా చిన్న విషయం అండి మీ దగ్గర ప్రస్తావించాలనుకున్నాను. ఈ కరోనా సమయంలో ఇంకా నాకు తెలిసి సార్ అనఫీషియల్ కానీ ఏది కానండి ఆగస్టు వరకు కూడా స్కూల్స్ తెరవరు అని చెప్పి చిన్న చిన్న సూచనల ద్వారా తెలుస్తుంది. పిల్లలందరూ కూడా ఇప్పటికే 3 నెలల నుంచి కూడా ఇంట్లో ఉంటున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు ఎలా అవేర్నెస్ చేసి వాళ్ళ ముందు ముందు ఫ్యూచర్ వాళ్ళు డెవలప్ కావడానికి ఎలాంటి విషయాలు చెప్తే బాగుంటుంది అని చెప్పి ఒక చిన్న విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను. పేరెంటింగ్ ఇస్ ఎ బిగ్ టాస్క్, ఎస్పెషల్లీ దిస్ టైమ్. ఈ సిచ్యువేషన్ లో కంపల్సరీ ఆన్లైన్ పైనే మనం ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అయితేనే చదవడంలో ఇబ్బంది పడే పిల్లలు ఉంటారు. అలాంటిది ఒక ఫ్రీడమ్ దొరికింది ఇప్పుడు. ఇప్పుడు వాడు జూమ్ కి కనెక్ట్ అయ్యి క్లాస్ విను అంటే వినొచ్చు వినకపోవచ్చు, కానీ స్కూల్స్ కాలేజెస్ కంపల్షన్ చేస్తున్నాయి. ఇప్పుడు 15th నుంచి అందరికి ఇంటర్మీడియట్ క్లాసెస్ కూడా ఆన్లైన్ జూమ్ లో చెప్పేస్తున్నారు. సో మరి ఇలాంటి సందర్భంలో పేరెంట్స్ పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి అనేది మీ క్వశ్చన్. ఇక్కడ ఏంటండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పచ్చిమిరపకాయని కొరికి తింటే కారం వస్తుంది కదండి, అదే పచ్చిమిరపకాయని మజ్జిగలో నానబెట్టి కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసి ఎండబెట్టి 4-5 రోజులు ఎండిన తర్వాత దాన్ని నూనెలో మనం ఫ్రై చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది చారన్నంకి కదండి. సో ఇక్కడ పేరెంట్స్ కూడా అదే చేయాలి. పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే పిల్లల్ని ఏం చేస్తారంటే అరిచి గీ పెట్టి గోల పెట్టి చెప్తుంటారండి. అలా కాకుండా ఒక కౌన్సిలింగ్, ఫ్రెండ్లీ కౌన్సిలింగ్, దాని ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఇంపార్టెన్స్ ఏంటి, కరోనా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా విజువలైజేషన్ అంటే జరిగే కాన్సిక్వెన్సెస్ ని మనం సమదాయించి చెప్పడం, ఫ్రెండ్లీగా చెప్పడం చేసినప్పుడు పిల్లలు ఖచ్చితంగా వింటారండి, మాట వింటారు. పిల్లలు వాళ్ళకి కూడా కొంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి, అర్థం చేసుకుంటారు. ఈ సిచ్యువేషన్ ని పాజిటివ్ గా తీసుకోవడం ఎలాగో వాళ్ళని పేరెంట్స్ కన్విన్స్ చేసి చెప్పొచ్చు. అట్లాగే మీరు సరే ఇన్ని విషయాలు చెప్తున్నారండి. నేను ఎందుకంటే అందరూ ఏదన్నా స్టోరీ చెప్పినప్పుడు బామ్మ కథ, తాతయ్య కథ, అలా అమ్మ కథలు అని చెప్తారు. మీరు అత్త కథలు అని చెప్పాలని మీకు ఎందుకు అనిపించింది? ప్రత్యేకంగా ఇంతవరకు నాకు తెలిసి ఏ భాషలో కూడా అత్త, అత్తయ్య అంటే అందరి ప్రేమ, అత్తను అమ్మ కూడా అంటాం, అత్తమ్మ అని కూడా అంటాం చాలా మంది. కాకుండా కవితత్త కథలు అని చెప్పి చెప్పాల్సిన అలా మీకు అలా పదం ఎందుకు అనిపించింది? దాని గురించి వివరాలు చెప్తూ ఆ కవితత్త కథల యొక్క ప్రాముఖ్యత కొద్దిగా చెప్పాలనుకుంటుంది. తప్పకుండా అండి. కవితత్త కథలు అత్త, అత్తలు, అత్తమ్మ, అత్త ప్లస్ అమ్మ, మేనత్త రోల్ చాలా పెద్దది మన భారతీయ సాంప్రదాయంలో. భారతీయ కుటుంబ నేపథ్యంలో అత్త రోల్ చాలా పెద్దది. అత్తగా ఇప్పుడు నాకు 2 తమ్ముళ్ళండి, నేను నాకు 4 ముగ్గురు అల్లుళ్ళు, 1 కోడలు. నా 4 కూడా అసలు నా పిల్లల పెంపకం, నా పిల్లలు పెద్దగా అయిపోయారు. ఇప్పుడు నా ఈ 4 పిల్లలు నాకు ఎంత ఆనందం అన్నమాట. వాళ్ళని తలుచుకుంటేనే ఇప్పుడు నాకు ఒక బాడీలో ఒక ఫ్లష్ వస్తుంది అన్నమాట. ఆ పిల్లల్ని ఏది చెప్పినా కూడా అత్త చెప్తే వింటారు. కాల్ చేసి అక్కయ్య ఇది అన్నం తింటలేదే చిన్నది, సిరి బేబీ దానికి చెప్పు, లడ్డు బాబు వినట్లేదు, శౌర్య వినట్లేదు, సిద్ధు వినట్లేదు అని చెప్తూ నాతో చేపిస్తూ ఉంటారనమాట. నేను చెప్తాను నాన్న మీరు టాయ్స్ సర్దుకోవాలి, అన్నం ఫినిష్ చేయాలి, స్కూల్ కి మంచిగా మీకు మీరుగా రెడీ అవ్వాలి, విసిగించొద్దు, ఇలా నేను చెప్తూ ఉంటే వాళ్ళు చక్కగా వింటూ ఉన్నారు. సో ఆ పాజిటివ్ బాండింగ్ రిలేషన్షిప్ మా మధ్య ఉందండి. సో నాకు అనిపించింది ఒక సైకాలజిస్ట్ గా నేను దాదాపు అన్ని ఏరియాస్ కవర్ చేశాను. ఉమెన్ ని కవర్ చేస్తున్నాను, టీచర్స్ ని, స్టూడెంట్స్ ని, ఎంప్లాయీస్ ని, సేల్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, నర్సింగ్, ప్లస్ ఇంకా ఏంటంటే ప్రిజనర్స్ కి కూడా నేను కౌన్సిలింగ్ చేస్తుంటాను. సో ఈ ఏరియాస్ అన్ని కవర్ చేశాను, కానీ చిన్నపిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఆ కౌన్సిలింగ్ ఎలా చేయాలి నేను అని కొంచెం మీమాంసలో ఉన్నాను. ఆ టైంలో నా ఇన్స్పిరేషన్ నా కోడలు, నా అల్లుళ్ళు. సో ఈ 4 నేను అత్తనా, 4 నేను అత్తనా,
కాదు, నా చిన్న పిల్లలందరినీ మోటివేట్ చేయడానికి నేను అత్తగా మారుతాను అని కవితత్తగా మారానండి. సో మీకు ఒక చిన్న కథ చెప్తాను నేను. ఆ కథలో ఏంటంటే, కవితత్త కథల్లో ఒక కథ చెప్తాను నేను. ఏంటంటే, ఆ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని చెప్పాలన్నా, ఆ ఏమంటారు, ఒక ఈ రీసెంట్ గా నేను సేఫ్ టచ్ అండ్ అన్సేఫ్ టచ్ చెప్పడానికి పిల్లలకి ఇది చాలా అవసరం. సేఫ్ టచ్ అండ్ అన్సేఫ్ టచ్ చెప్పడానికి ఒక తోడేలు ఏడు మేక పిల్లలు అనే ఒక కథ ద్వారా సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ చెప్పానండి. నా కోడలికి ఎంత బాగా అర్థమైందో ఆ కథ. సో అత్త, సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ చాలా బాగుంది అని చెప్పింది. ఈసారి ఎప్పుడైనా తనకి ఆ అబ్యూస్ గనక ఎక్కడైనా జరిగింది అనుకోండి, ఇమీడియట్ గా చెప్తుంది అది. యా, సో సెల్ఫ్ డిసిప్లిన్ ని కానీ, మొండి పట్టుదలని, ఒక తెనాలి రామలింగుడి కథ ఒకటి చెప్పాను, సంచి ఏనుగు కథ అని. సో ఆ కథలో ఏంటి అంటే, ఆ తెనాలి రామలింగుడు ఒక రోజు సభకి లేట్ గా వెళ్తాడు. లేట్ గా వెళ్తే ఎందుకు లేట్ వచ్చాడంటే, మా బాబు ఏడిపించాడు అని చెప్పేసి, అంటే రాజుగారు నమ్మరు. అప్పుడు వాళ్ళు రోల్ ప్లే చేసుకుని తండ్రి కొడుకులాగా యాక్ట్ చేయడం, అదంతా కథ. నేను మోరల్ ఏమి ఇచ్చాను, పిల్లలు ఏం చేస్తారు, పట్టుదల పడతారు, మొండి పట్టుదల పడతారు. దాని వల్ల ఏం జరిగింది, తెనాలి రామలింగుడు కొడుకు లేట్ మొండి పట్టుదల పట్టడం వల్ల తెనాలి రామలింగుడు అక్కడ సభకు లేట్ అవుతాడు అనమాట. దాని వల్ల రాజుగారు కోపానికి వస్తారు. బట్ మై డియర్ చిల్డ్రన్, మీరైతే, మై డియర్ లిటిల్ వన్, మీరు అలా మీరు మీ పేరెంట్స్ ని ఆఫీస్కి వెళ్ళే టైంలో విసిగించరు కదా, మీరు గుడ్ చిల్డ్రన్ కదా, మీరు అలా చెయ్యరు కదా అనేటప్పటికీ ఒక పాజిటివ్ కౌన్సిలింగ్ అక్కడ జరుగుతుంది. పాజిటివ్ పేరెంటింగ్ ఒక అత్తలాగా నేను చేయగలుగుతున్నాను. ఏ వాళ్ళు ఏం చేసుకుంటారు, ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు మొండి పట్టుదల పడుతున్నారు, టాయ్స్ కావాలని, అదే టాయ్ కావాలని, ఇప్పుడు ఇదే కర్రీ కావాలని, ఐస్ క్రీమ్ కావాలని పేచి పెడుతుంటారు కదా. సో కొంచెం నేను ఆలోచింపజేసేలాగా నా కథని డిజైన్ చేసుకుంటున్నానండి. ఇది ఇది కవితత్త నేపథ్యం, కవితత్త కథల నేపథ్యం. రవి గారు, కవితత్త కథల్ని మన ఎన్ఆర్ఐ రేడియో ద్వారా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చాలా సంతోషం అండి. ఖచ్చితంగా దానికి ఒక కార్యక్రమం పెద్దవాళ్ళతో మేనేజ్మెంట్ తో మాట్లాడి ఖచ్చితంగా చేస్తామండి. నిజంగా ఇంటుంటే మాకు కూడా చాలా సంతోషం కనిపిస్తుంది. వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పినప్పుడు వాళ్ళ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుందండి. మొండి పట్టదల నుంచి వారు తమ జీవన ఆ మొండి పట్టదల ఎన్నో వినాశాన్ని అలా కాకుండా వారు ఒక మంచి మార్గానికి వెళ్ళడానికి కూడా ఈ కథలు ఒక మార్గ నిర్దేశం అయితే అండి. మీరు ఎంతో మంది పెద్దలకే మార్గం తీసుకున్నారు కాదు, చిన్న పిల్లలకు కూడా విధంగా చేస్తున్నందుకు సంతోషం అండి. చాలా సంతోషం కవిత గారు. చివరగా మీరు మా ఎన్ఆర్ఐ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, మన ఇంతకు ముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో 4 పిల్లర్స్ గురించి మాట్లాడుకున్నామండి. ఫస్ట్ పిల్లర్ ఇస్ ఫిజికల్ ఫిట్నెస్, సెకండ్ పిల్లర్ సైకలాజికల్ వెల్బీయింగ్, థర్డ్ పిల్లర్ వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం, ఫోర్త్ పిల్లర్ వచ్చేసి స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే నేను నా నా ఒపీనియన్, నా నిర్ణయం, నేను ఎలా అనుకుంటాను అంటే, మన వంతుగా సమాజానికి ఏం ఇవ్వడం, గివింగ్ అవర్ సోషల్ కాంట్రిబ్యూషన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అవర్ స్పిరిచువాలిటీ. నా వంతుగా నేను సమాజానికి ఏం చేస్తున్నాను, ప్రతి ఒక్కరం కూడా మనం ప్రశ్నించుకుంటే, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ నేను సమాజానికి ఏమి ఇస్తున్నాను అని ప్రశ్నించుకుంటే చాలా ఇవ్వగలుగుతామండి, చాలా ఇవ్వగలుగుతాము. నాట్ ఓన్లీ ఇన్ ద మీన్స్ ఆఫ్ మనీ, మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మన టైంని, టాలెంట్ని, మన ఆసక్తులని, హాబీస్ని, అంటే ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దాం, ఒక ఒక ప్లెజెంట్నెస్ ని స్ప్రెడ్ చేద్దాం. మనం ఒక్కటండి, మనం లేకున్నా కూడా, మన యాబ్సెన్స్ లో కూడా మన పేరు తలుచుకోగానే అవతల వ్యక్తి పెదాల పైన చిరునవ్వు తెప్పించేలాగా మన ప్రవర్తన ఉండాలండి. మన పర్సనాలిటీని అలా $100 కంటే ఎక్కువ విలువైన మాట అది. మాట ఎంత అనేది ఎంత అమూల్యమైనది అంటే, మీరు చెప్పారు నిజంగా, మనం లేకున్నా సరే, మన ప్రమేయం లేకున్నా సరే, మనం అక్కడ లేకున్నా సరే, ఎదుటి వారి మన పేరు వినిపించగానే వారి పెదవుల మీద చిరునవ్వు ఉండాలి. చాలా సంతోషం అండి.
అండి, దీనిని రవి గారు నేను మధ్యలో ఒక్కటి అన్నాను కదా, ఆ సింబాలిక్ గా చెప్పడానికి అంటే సోషల్ కాంట్రిబ్యూషన్ ని మానవ సేవయే మాధవ సేవ అనే సింబాలిక్ గా చెప్పడానికి ఒక చిన్న పాట భజన్ సాంగ్. అయ్యా శ్రీమన్నారాయణ్ భగవన్ నారాయణ్, శ్రీమన్నారాయణ్ భగవన్ నారాయణ్, హరి నారాయణ నారాయణ నారాయణ్, లక్ష్మీ నారాయణ నారాయణ నారాయణ్, సత్య నారాయణ నారాయణ నారాయణ్, ముజ్మీ నారాయణ్ తుజ్మీ నారాయణ్, ముజ్మీ నారాయణ్ తుజ్మీ నారాయణ్, సబ్మీ నారాయణ నారాయణ నారాయణ్, సబ్మీ నారాయణ నారాయణ నారాయణ్, యహ నారాయణ్ వహ నారాయణ్, యహ నారాయణ్ వహ నారాయణ్, జహ దేఖో వహ నారాయణ నారాయణ్, నారాయణ నారాయణ నారాయణ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎ లాట్. ఇక్కడిక్కడ ఉన్న 98 దేశాల్లో ఎన్ఆర్ఐ ఈ రేడియో వీక్షకులు అంటే శ్రోతలు ఉన్నారని చెప్పారు. వాళ్ళందరినీ నేను రీచ్ అయ్యే అవకాశం ఇచ్చిన రవి గారికి చాలా ధన్యవాదాలండి. నిజంగా అండి చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ మా ఎన్ఆర్ఐ రేడియో కుటుంబ సభ్యులందరి తరపున కూడా మీరు అంత బిజీగా ఉండి కూడా అంత ట్రాఫిక్ లో వచ్చేసి కూడా విత్ఇన్ సెకండ్స్ లో మీరు కనీసం స్కైప్ అలర్ట్ కావడానికి అవకాశం లేని సమయంలో కూడా మొబైల్ ద్వారా మీరు ఇంట్లో కడుగు పెట్టి విత్ఇన్ సెకండ్స్ లో మీరు కనీసం వాటర్ కూడా తాకుండా మీరు కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషం అండి, చాలా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మీ నుంచి ఇలాంటి కోఆపరేషన్ కావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మా మేనేజ్మెంట్ తరపున, మా కాలస్ తరపున, లిజినెస్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. కవిత గారు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఐ విల్ గివ్ మై ఫోన్ నెంబర్, ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోవచ్చు. 90599 00349. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కవిత గారు. మిమ్మల్ని మళ్ళా 2-3 కార్యక్రమాలు మీతో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. మీతో పాటుగా మీరు ఎలా అయితే విషయాలు చెప్పారో అవన్నీ కూడా మా ప్రేక్షకులకు మరొకసారి మీ ద్వారా చెప్పించాలనుకుంటున్నాను. మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాండి. తప్పకుండా అండి, ఇట్స్ మై ప్లెజర్, ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. ఇదండి ఈరోజు కార్యక్రమము. మనము ఒక్కోసారి అనుకుంటాము, నిజంగా చెప్పాలంటే నేను కార్యక్రమం ప్రారంభంలో అనుకున్నాను కవిత గారు ఎంతో బిజీగా ఉండి వారు బయటికి వెళ్ళారు, వారు రాలేరేమో, ఈరోజు కవిత గారితో నేను ఇంటర్వ్యూ చేయలేను అనుకున్నాను నిజంగా చెప్పాలంటే. కానీ వారు అంత షెడ్యూల్స్ కూడా వారు వచ్చేసారు, చేశారు, మన కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా సంతోషంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమ నిర్వహణలో నాకు టెక్నీషియన్గా సహకారం అందించినటువంటి దినేష్ గారికి నిజంగా చెప్పాలంటే, మేడం గారు స్కైప్లో రావడానికి వీలు కాక ఫోన్ మాట్లాడుతున్నారు, ఆ టైంలో ఫోన్ కట్ అయింది, అయినా సరే ఓపిక్గా వారికి కనెక్ట్ ఇచ్చి వారితో మనకు ఇంత మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు దినేష్ గారు. వారికి అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు, నా యొక్క కవితాలోక కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 11:30 నుండి 12:30 వరకు ఉంటుందండి. అదేవిధంగా నాకు వితిన్ సెకండ్స్లో కూడా కార్యక్రమం ఇట్లా అంతరాయం జరిగింది కావాలన్నప్పుడు ఇచ్చినటువంటి నా తర్వాత ఆర్జే గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇదేవిధంగా ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సరే, ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మన గెస్ట్ ఏమన్నారంటే, నేను నా భావాలను తెలియపరచాలనుకుంటున్నానండి. తర్వాత నేను ఖచ్చితంగా వారికి ఫోన్ ద్వారా అన్ని సందేహాలను నివృత్తి చేస్తాను. కానీ తొలి కార్యక్రమం కాబట్టి నేను చెప్పాలనుకుంటాను కాబట్టి కాల్స్ వద్దండి, దయచేసి తక్కువ కాల్స్ అన్నారు. సరే, ఆ విధంగా చేయడం జరిగింది. మళ్ళీ మళ్ళీ వచ్చేవారం కానీ పై వచ్చేవారం కానీ ఎప్పుడైనా సరే నీ కార్యక్రమం తీసుకున్నప్పుడు వారి ద్వారా వారిని మీతో మాట్లాడించే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. మీరందరూ కూడా వారితో మాట్లాడి మీ యొక్క భావాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ఇది నా యొక్క కార్యక్రమం. ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ యొక్క ఆర్జే రవీందర్ చిరునవ్వుతో. జై హింద్.